కాకూడదని శాసించెను. వస్తున్నానండి. ఆ మహాకచుండ మాటకు సూర్యుడు ఉదయించకుండా ఆగిపోయాను. పక్కన పది కాపరాలుండే చోటు కదా పెళ్ళం చీరలు గారు పెట్టడానికి మీకు సిగ్గలేదు. సిగ్గెందుకయా? నేను ఉద్గేది నీ పెళ్ళం చీరలు కాదుగా, నా పెళ్ళం చీరలు. చీర దాని సొంతమైతే అది నాకు సొంతం. నన్ను అడిగితే కట్టుకున్న దాన్ని కట్టుబట్టలు వెతుకని మూడు మూడే కాదు. లోపల రా, కాఫీ అయిపోదు కానీ. ఇప్పుడు కాదు రా, తర్వాత వస్తాను, అర్జెంట్ పనుంది. సరే. గోపి ఎంఏ. ఎరా గోపి, నువ్వు ఎంఏనా? ఆఫీస్ అందరూ బిఎస్ అనుకుంటున్నావే. నేను బిఎస్ఏ రా. మరి నేమ్ బోర్డు లో ఎంఏ అని రాంచ్ ఏమిటి? ఎంఏ నా ఇనిషియల్ రా. ఎంఏ అంటే మల్లంపల్లి అరవింద గోపి. ఎప్పుడు నా పేరు వెనకాల నా ఇనిషియల్ వేసుకోవడం నాకు అలవాటు. నాదంతా సపరేట్ టైప్. ఇంతకీ నువ్వు భోంచేస్తే ఇలాగేనా? చూస్తున్నారు. వాడు చూస్తాడు, వాడికి ఏం పని లేదు. ఎవరే బాబు గారు, ఎంతసేపు అయింది వచ్చి? మేము వచ్చి చాలా సేపు అయింది కానీ నువ్వు వెళ్ళి వెంటనే అడ్రస్ మార్చుకుంటా. ఎందుకు? మనం అడ్రస్ కి వెళ్ళాలి. నీకు ఇంకో పిల్లని చూస్తున్నావు. ఇది 64 పెళ్లి చూపులు. నా 8 కండిషన్కి సరిపోయే పిల్లే కదా. ముందు చూడాలి కదా. ఇప్పుడే చెబుతున్నాను, తీరా వచ్చాక ఏ ఒక్క కండిషన్ సరిపోకపోయినా ఆ పిల్లని చేసుకోను కదా. చేసుకోవడం తర్వాత, ముందు మనం చూడాలి కదా. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా? సరే. దుర్గా, మీ తమ్ముడు వట్టి మంకీ బ్రాండే. చూడు, బూట్లు తీసి బలమే పెట్టాడు, పేపర్లు నేలమే పడేశాడు. అది అలా ఉంచు. ఒకే ఊళ్ళో ఆ మూల మనం, ఈ మూల వీడు ఉంటున్నాం. అక్క దగ్గర ఉండడానికి కూడా వీడికి అవమానమే. వట్టి అమ్మాయి కళాభారత్. అమ్మాయి శుభ అని వాతాపి గణపతి ఇంపజే పాడు. హంసధ్వని రాగం ఆది తాళం. పాట వద్దులేండి. ఓ డాన్స్ చేయమనండి. అమ్మాయిని డాన్స్ చేయమని చెప్పకుండా అలా చూస్తారే. ఎవరిగా మాట్లాడు? అన్ని చెప్పాను రా. క్షమించాలి, మీ కండిషన్స్ గురించి మీ అక్కయ్య గారు చెప్పారు, కానీ అమ్మాయికి డాన్స్ రాదు. అమ్మాయి నచ్చింది అని మీరు ఒక ముక్క చెప్పండి, 6 నెలల్లో డాన్స్ నేర్పించే పూచి నాది. ఏమంటావురా? మీ అమ్మాయికి డాన్స్ రాదని తెలుసుంటే నేను అసలు పెళ్లి చూపులుగా వచ్చామని కాదు. బాబు క్షమించాలి, నాదంతా సపరేట్ టైప్. మీ సంగీతం నాకు తెలుసుంటే అసలు నేను ఏర్పాట్లు చేసి ఉండేవాడిని కాదు. మీరు క్షమించాలి, నాది ఒక సెపరేట్ టైప్. పోయాడు. Thank you.
గోపి పెళ్ళంటే ఏమనుకున్నావురా నూరేళ్ల పంట నీలాగే నేను కండిషన్లు పెట్టుంటే ఇప్పటికి మీ అక్క లంగాబండి కట్టుకుని ఈదరుగు మీద చింతపిక్కలు ఆడుతూ కూర్చునేది ఏ ఒక్క కండిషన్ లేకుండా మేము హాయిగా పెళ్లి చేస్తున్నాం కదే ఇప్పుడు మాకేమిటి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం ఏవేవో సినిమాలు చూస్తున్నాం ఏవో కబుర్లు మాట్లాడుకుంటున్నాం ఇంకా ఏవేవో వద్దులే కుర్రాడు చూడు నువ్వు వాడి స్నేహితుడివి కదా ఇలా మా ప్రాణాలు తింటూ ఉంటే చూస్తూ ఊరుకోకపోతే కథ చెప్పకూడదు సారీ సిస్టర్ ఒకరి పెళ్లి విషయంలో మరొకరు తలదొరచడం బుద్ధి తక్కువ కరెక్ట్ వాడి పెళ్లి గురించి నిన్ను అడగడం దాని బుద్ధి తక్కువ దాని మాట నమ్మి వీడి పెళ్లి గురించి నేను ఎలా అర్థం నా బుద్ధి తక్కువ కరెక్ట్ నా 8 కండిషన్లకి సరిపోయే పిల్లని మీరు చూడాలనుకోవటం మీ బుద్ధి తక్కువ అసలు ఈ మ్యాటర్ని నాయుడు గారికి అప్పచెప్పకపోవటం నా బుద్ధి తక్కువ ఎలా గోపి నారదనాయుడు నారదనాయుడు అని పట్టుకుని వేలాడుతున్నావు ఆయన ఏమన్నా పెద్ద పెళ్ళిలు బ్రోకరా మా నాన్నగారికి బాధ్య స్నేహితుడు రా ఈ చుట్టుపక్కల ఆయన చాలా ఫేమస్ నాన్నగారు పోయాక మేము టౌన్ లో మకం పెట్టాం కదా అప్పటి నుంచి మా ఆస్తిపాస్తులన్నీ ఆయనే చూసి పెడుతున్నాడు ఓహో గోపి నువ్వు కూడా వచ్చావే రావాయలడు రా వింతగా ఉందే మీరాక ఏమిటి పొలం పుట్టా చూసుకోవడానికి వచ్చావా లెక్కలు గిక్కలు తెలుసుకోవడానికి వచ్చావా మరేం లేదండి నా భవిష్యత్తు మీ చేతిలో పెట్టడానికి వచ్చా అబ్బో నా నెత్తి మీద ఏదో కొత్త బుర్ర వేసేట్టున్నావే రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఏమయ్య ఆంజనేయులు దుర్గ రాలేదేమిటి మేము వచ్చాను కదా దుర్గా మీతో ఒక మాట చెప్పమంది ఏమిటది ఈ గోపిగాడు కోసం పిల్లల్ని చూసి చూసి పిల్లల్ని చూసి చూసి అలసిపోయింది వీడికి మంచి పిల్లల్ని చూసి ముడి పెట్టమంది ఒక్క ముడేమిటయ్యా ముడు వేయించేస్తాను ముళ్ళు వేయించడమే కదా మన పని అవును ఈ అబ్బాయి ఎవరో గోపి పక్కన టోపి పాపారావు గోపి ఫ్రెండ్ పాపి నమస్కారం మీ గురించి చాలా విన్నాను చెడుగా వెళ్ళారు కదా సార్ మళ్ళీ మాట్లాడతారు మాటతోనే కదయ్యా మనం కొట్టుకొస్తున్నాం సరే సరే ఎండని పడి వచ్చినట్టున్నారు చల్లగా మధ్య రాగండి ఇదిగా మజ్జిగతోనే అయిపోయింది అనుకోకండి నాయుడింట్లో టిఫిన్ బ్రహ్మాండంగా ఉంటుంది అది కూడా రుచుదురు కానీ పుల్లట్లు ఆంజనేయులు మాట్లాడుగా లేదు ఆంజనేయులు కదండి ఎలా మాట్లాడు కరెక్ట్ కరెక్ట్ సరే సరే అలా పొలం చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళానండి ఎరా గోపి నువ్వేదో 8 కండిషన్లు పెట్టావట ఏదో ఒక్కటి చెప్పి ఉన్నా కండిషన్ నెంబర్ 1 చదువు నేను బిఎస్సీ తెలుసు అందుకని నాకు రాబోయే పిల్ల బిఎస్సీ కంటే తక్కువ చదువు ఉండాలి కరెక్ట్ ఓ ఎస్ఎల్సీ చదివిన పిల్లలు చూస్తే పోలే ఎస్ఎల్సి మరీ తక్కువ కదా నేను ఎస్ఎల్సీరా మీరు ఆ కాలంలో ఎస్ఎల్సి కరెక్ట్ కరెక్ట్ ఆ కాలంలో ఎస్ఎల్సి ఈ కాలంలో ఎంబీతో సమానం అంచేత నాకు రాబోయే పిల్ల అటు బిఎస్సీ కాకూడదు ఇటు ఎస్ఎల్సి కాకూడదు మధ్యలో ఏ ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ చదువు ఆఫీస్ ఉండాలి కండిషన్ నెంబర్ 1 కే ఎలా అయిపోతే ఎలా ఇంకా 7 ఉన్నాయి 7 కండిషన్ నెంబర్ 1 ఏ ఆ చదువులో కూడా హిందీ చదువుకుని ఉండాలి హిందీ చదువుకుని ఉండాలా ఎందుకు మా ఆఫీసు బ్రాంచ్లన్నీ ఢిల్లీ బొంబాయి కలకత్తాలో ఉన్నాయి ఎప్పుడైనా నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉంది అందుకని ఆ వచ్చే పిల్లకి హిందీ రాకపోతే అవస్థ కదా మరైతే నీకు హిందీ వచ్చా నాకు రాదు మరి నీ సంగతలా నాకున్న పదంతా ఆఫీస్లోనే కదా ఆఫీస్ లో హిందీలో మాట్లాడరా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కదా మరి నీ భార్య కూడా ఇంట్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడొచ్చు కదా పది వారితో పాలవారితో ఇంగ్లీష్ రాకపోతే అవస్థ కదా గుడ్ పాయింట్ కండిషన్ నెంబర్ 2 బస్తీలో దొంగల భయం ఎక్కువ ఆ బస్తీలోనే ఉందలే ఎక్కడ పడితే అక్కడ దొంగల భయం ఉంది కాకపోతే కొందరు నోట్లు దొంగిలిస్తే కొందరు ఓట్లు దొంగిలిస్తున్నారు అంతే మీరు చెప్పేది రాజకీయం నేను చెప్పేది జీవితం బస్తీలో పచ్చ పగలే ఇల్లు కొల్లగొడుతున్నారు అలా ఎవరైనా నేను లేనప్పుడు మా ఇంట్లోకి దొరబడితే వాళ్ళని ఎదిరించి పోట్లాడే ధైర్యవంతురాలు ఉండాలి ఓకే కండిషన్ నెంబర్ 3 నేను పాపారావు ఆకు ఒక్కల్లా ఉంటాం ఆ వచ్చే పిల్ల కూడా సున్నలా కలిసిపోవాలా నువ్వు నాకు వీడికి ఒక విచిత్రమైన ఒప్పందం ఉంది వాడికి ముందుగా పెళ్ళైతే వాడి భార్య నాకు భోజనం చేసి పెట్టాలి నాకు ముందుగా పెళ్ళైతే నా భార్య వాడికి భోజనం చేసి పెట్టాలి వాడు మాంసాహారి నేను శాకాహారిని అంచేత నాకు కాబోయే భార్యకు మాంసం అన్నది కూడా తెలియాలి అంటే ఆకుకూరలతో పాటు మేక కూరలు తయారు చేయడం కూడా తెలిసి ఉండాలి వెరీ గుడ్ కండిషన్ నెంబర్ 4 నాకు కాబోయే భార్య నాకు మాత్రమే అందంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి అందంగా ఉండకూడదు కొంచెం లిటిగేషన్ గా ఉండే ఈ కండిషన్ నాయుడు గారు 4వ కండిషన్ కే లిటిగేషన్ లో పడితే ఇక 8వ కండిషన్ వింటే ఎక్కడ కడతారు తెలుసా పిచ్చాసుపత్రికే ఓ ఆంజనేయులు అంటే ఆ పిల్ల నీ కంటికి మాత్రమే అందంగా కనిపించాలి ఎదుట వాళ్ళ కంటికి అందంగా కనిపించకూడదు
అదేం లేదు సార్, పెళ్లికి ముందు ఆ అమ్మాయి అందం చూసి ఇంకెవరూ ప్రేమించుండకూడదు అని అర్థం. పిచ్చివాడా, ఓ కండిషన్ పెట్టి నువ్వు కదగా పిచ్చివాడా. ఆ పిల్లే ఇంకెవరినైనా ప్రేమించుంటే పెళ్లికి ముందు తెలిస్తే పెళ్లి ఆఫ్ చేస్తాను, పెళ్లి అయిన తర్వాత తెలిస్తే డైవర్స్ ఇచ్చేస్తాను. కండిషన్ నెంబర్ 5, నాకు మృదంగం వాయించడం తెలుసని మీకు తెలుసు కదా. అయితే ఆ అమ్మాయి కూడా మృదంగం వాయించడం తెలిసి ఉండాలి. కాదండి, ఆ మృదంగానికి అనుగుణంగా డాన్స్ చేయటం తెలిసి ఉండాలి. అంతేకాదు, వీడు నవ్వుతూ వాయించాడనుకోండి, ఆ అమ్మాయి నవ్వుతూ ఆడాలి. వీడు ఏడుస్తూ వాయించాడనుకోండి, ఆ అమ్మాయి ఏడుస్తూ ఆడాలి. వీడు కోపంగా వాయించాడు. నువ్వు కండిషన్ నెంబర్ 6, ఎంత కష్టం వచ్చినా తట్టుకోవాలి, కంట తడి పెట్టకూడదు. ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కూడా ఎస్. ఉదాహరణకు నేను చచ్చిపోయాను అనుకో. అవేం కుదలరా నాడి గారు, వీడు కుయ్యకూడదమ్మా. కోస్తాడు, నేను చస్తే అది ఆడకూడదు సార్. కండిషన్ నెంబర్ 7, నా రహస్యాలు ఆమెకు తెలియాలి, ఆ అమ్మాయి రహస్యాలు నాకు తెలియాలి. కానీ మా ఇద్దరు రహస్యాలు బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదు. ఇది న్యాయం నాడి గారు? రహస్యం అంటే జ్ఞాపకం వచ్చింది, దుర్గా మీతో ఒక రహస్యం రహస్యంగా చెప్పండి సార్. అప్పుడెప్పుడో లెటర్ రాసినట్టుగా వాంతులు అవుతున్నట్టు ఇప్పుడు అవన్నీ వట్టట్టుమని మీతో రహస్యంగా చెప్పండి సార్. నారదా నారదా, ఇటు పక్కడు ఇటు పక్క ఇంకొకడు. ఏం సార్ ఇలాంటి విషయాలు మా అందరి ముందు మాట్లాడు సార్. నీకు ముందే చెప్పానుగా రహస్యం అని, నువ్వెందుకు విండం? బుద్ధి లేక. కండిషన్ నెంబర్ 8, ఇది మాత్రం చాలా టైట్. పెళ్ళైన తర్వాత ఒకవేళ అమ్మాయి కంటే ముందుగా నేను చస్తే మళ్ళీ మళ్ళీ చావుకోవడం ఎందుకురా నాడి గారు? ఇది కొత్త రకం కండిషన్, పూర్తిగా విన్నారంటే ఇక వాంతలే. నేను ముందుగా చస్తే ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అదేమిటి? అదంతే, నా తాగుతావత కూడా ఆ అమ్మాయి ఏ కష్టాలు పడకూడదు. వెరీ గుడ్ రా గోపి, నువ్వు పెట్టిన 8 కండిషన్లో నాకు చాలా బాగా నచ్చిన కండిషన్ ఇదే. విత్తలవిడిగా ఆనందంగా తిరిగే నిన్ను సంసార సాగరంలో ముంచి తేల్చేస్తా. ముంచుతా? ముంచి తేల్చేస్తానరా. హలో, ఎలా ఉన్నారు? గోపీ జాతకానికి సరిపోయే జాతకాలని నేను ముందుంచాను. ఏ పిల్లను చేసుకుంటే సంతోషంగా ఉంటాడనుకుంటావో ఆ పిల్లను సెలెక్ట్ చేసి ఇచ్చే బాధ్యత నీది. పిల్ల మాత్రం బుద్ధిమంతుడు అలా ఉండాలి. ఎందుకో తెలుసా? గోపి నా బిడ్డలాంటి వాడు. గోపి పెట్టిన 8 కండిషన్లకి ఆ అమ్మాయి సరిపోతుందో లేదో నాకు అనవసరం. ఆ విషయంలో నాకు ఏ భయం లేదు. కానీ రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళ సంసారం సవ్యంగా జరిగితే నాకు అదే చాలు. 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి జరిపించాలన్నారు పెద్దలు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను, అందుకే నిన్ను అడుగుతున్నాను. బాబు గోపి, నీకు కాబోయే భార్య పేరేమిటో తెలుసా? ఉమా, కేర్ ఆఫ్ ఆవుల మాణిక్యాలరావు, శివాలయం వీధి, కొత్తపేట. సార్, సార్, సార్. ఇదిగో ముందు నేను విడిగా పిలుస్తాను, తర్వాత నువ్వు విడిగా పిలువు. ఇద్దరం కలిసి పిలిచినా ఎవరు పలకట్లేదా? తలుపులు తెరిచున్నాయి, లోపల దూరేద్దామా? దూరేదా, ఎందుకైనా మంచిది. కుడికాల ముందట్టు. ఇదిగో అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మరి నేను తోటలాగా నా వెనకాల రాకు, ఇక్కడే ఉంది. అలాగే. నమస్కారం, నా పేరు నారద నాయుడు. మాణిక్యాలరావు గారు ఉన్నారా? మాణిక్యాలరావు గారు ఉన్నారా? మిస్టర్ మాణిక్యాలరావు గారు ఉన్నారా? మిస్టర్ ఇక్కడ మాణిక్యాలరావు గారు ఎవరు? నాకు కొంచెం చెవుడు. రంజేష్, అరిసి అరిసి అలసిపోయాను కానీ ఏను వారు. వీరి పేరు నారద నాయుడు, ఇక్కడ మాణిక్యాలరావు గారు ఎవరు? ఇక్కడ మాణిక్యాలరావు గారు ఎవరు? నాకు కొంచెం చెవుడు, ఏమీ వినపడదు. అంజీ, నువ్వు తప్పు నేనే ఒక పట్టుపడతాను. సార్, నేను నారద నాయుడు. నామం చూసారా? నామం నారద నాయుడు. నారద నాయుడు భరతనాట్యం చేసి చూపించినా ఈయన చెప్పే కట్టలేదు. ఇక్కడ మాణిక్యాలరావు గారు ఎవరు? అదా ఉండండి. అంజీ, ఈ హీన్తో నేను తావలేను.
మన గోపి 8 కండిషన్లతో పాటు ఇలా పెళ్లి కూతురు ఇంట్లో ఎవరికి చెవుడు ఉండకూడదని 9 కండిషన్ కూడా పెట్టుంటే మనకి చౌ తప్పేది. విసురుకోండి. మండుటెండలో వచ్చిన మనకి ఈయన విసనకర్రలు తీసుకొచ్చి ఇచ్చాడు అంటే ఈయన మనస్సు నిజంగా మాణిక్యం లాంటిది. అంజీ, ఈయన మాణిక్యంలో అయింటాడు. అయింటాడు. నాకు కొంచెం చెవుడు ఏమీ వినపడదు. మీరేం చెప్పదలుచుకున్నా మా ఆవిడ వచ్చాక చెప్పండి. పిల్లని తీసుకుని ఇప్పుడే గుడికెళ్ళింది. సింహాచలం, ఇప్పటికి 13 వారాలుగా పాపం అడుగులో అడిగేసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తుందిరా పాపం. పెళ్లి కోసం ప్రదక్షిణాలు చేస్తే మా పేదాల కింద గంజినీళ్ళు పోయమ్మా, ఫలితం ఉంటుంది. బాధపడకమ్మా, ఆ దేవుడు నీకు మంచి వరుణ్ణి ప్రసాదిస్తాడు. నారదా నారదా, ఆ భగవంతుడు దిగి వచ్చి స్వయంగా ఏ పని చేయడమ్మా, అది అతని వల్ల కాని పని. అందువల్ల అతని రిప్రజెంటేటివ్స్ ను పంపిస్తుంటాడు. ప్రస్తుతానికి అతని ఆంతరిక కార్యదర్శిని నేను. నా పేరు నారద నాయుడు. చిత్తూరు నారదనాయుడు గారా? అవును. మీ గురించి మేము చాలా విన్నామండి. హనుమాన్ జంక్షన్ ఆంజనేయుల గురించి మీరు విన్నారా? లేదే. అది నేనే. ఇలా నడుస్తూ మాట్లాడడం కష్టంగా ఉంటుంది, అలా పక్కకు వస్తారా మాట్లాడుకుందాం. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీకు నాకు పెళ్లి అయింది. అయ్యో, ఆయన చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా. ఆయన చెప్పింది ఏమిటంటే మీకు పెళ్ళయింది కామ, నాకు పెళ్ళయింది అంతే, ఫుల్ స్టాప్. చూడమ్మా, మీ అమ్మాయి జాతకం నా దగ్గర ఉంది. నా దగ్గరికి ఎలా వచ్చిందంటారు? సంబంధం చూసి పెట్టమని సన్నిహితులు ఎందరికో ఇచ్చాం, అలాగే మీ గురించి విని మా తెలిసిన ఆయన ద్వారా మీకు పంపించాం. చాలా గొప్ప జాతకం, పతి సావిత్రి జాతకం లాంటిది. పోట్లాడైనా సరే భర్తను తన దగ్గర తెచ్చుకుంటుంది. టాటా కంపెనీ నువ్వులాగా హాలి స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగా? అవును. అందుకే మా ఊరు నుంచి ఊరు వచ్చాం, సరాసరి ఇంటికి వెళ్ళాం, మీ ఆయన గారిని కలుసుకున్నాం, మాట్లాడాం. మేము మాత్రం మాట్లాడాం. ఆయనే చెప్పారు మీరు ఇక్కడ ఉన్నారని. అందుకే వద్యం వచ్చే లోపల మీతో మాట్లాడి వెళ్దామని సరాసరి ఇక్కడికి వచ్చాం. అమ్మాయి ఏం చదివింది? ఎస్ఎల్సి పరీక్ష రాసింది. రాసింది అని నీళ్లు నవ్వుతున్నారు. పోయిందా? ఒక సబ్జెక్ట్ పోయింది. పోదామా? అబ్బా ఆగమయ్యా, అమ్మాయికి హిందీ తెలుసా? ఏమా, నీకు హిందీ తెలియదు కదూ. పక్కింటి వాళ్ళ టీవీలో హిందీ సినిమా చూసి కాస్త కాస్త తెలుసుకున్నాను. మీ అమ్మాయికి వంట చేయడం తెలుసా? అదేమిటి అలా అడిగారు? గుత్తొంకాయ కూర చేసిందంటే వీధి వీధంతా వాసంతో గుప్పమంటుంది. ఇరుగు పొరుగు అడిగి మరీ తింటారు. వెరీ గుడ్, కోడి కూర కూడా అంతే. కాకపోతే దానికి పీకోయాలి, దీనికి తోక్కోయాలి. అవే ఆవాలు, అదే నూనె, అదే ముగ్గుడు, అదే పొయ్యి, అంతే. కూడా పుంజుగారు పెళ్ళం. మేము శాఖాహారులు అండి. ఉండబోయ్యా, అమ్మాయికి డాన్స్ వచ్చలేదు, కనుక్కోరే. మాకంత స్తోమత లేదు బాబు. పోదామా? ఉండబోయ్యా, నక్షత్రులాగా ప్రాణదేహిస్తున్నావా నువ్వు? డాన్స్ అంటే పెద్ద బ్రహ్మ విద్య అనుకున్నావా? 4 రోజుల ఎండలో ఇదే కోనేటి మెట్ల మీద కాళ్ళకు చెప్పులు లేకుండా నడిస్తే సిరిసిరి మొబైల్ సగ్గరాభరణం. ఇదిగో చూడు, ఆ అమ్మాయిని చూడు ఎలా చిందిస్తుందో. అదే కూచిపూడి, ఇంకా కొంచెం ఎండకపోయింది అనుకో స్టైల్ మారిపోతుంది. అదే కథక్కడి. నాయుడు గారు, ఇలా మెట్ల మీద చిందులేస్తే డాన్స్ అయిపోతుందా? ఆంజనేయులు, మీ ఊరు హనుమాన్ జంక్షన్ కదా? అవును. అక్కడ పల్లె పడుచులు బియ్యం దంచడం చూసావా? చూశానే. ఎలా దంచాలో చూపించు. ఇలా అంతే కదా. మరి పిడకలు చేసేటప్పుడు పేడ దొక్కడం చూసావా? చూశానుగా. ఎలా దొక్కుతారో చూపించు. ఇలా అంతే కదా. ఇప్పుడు బియ్యం దంచుతూ పేడ దొక్కు. బియ్యం దంచుతూ పేడ దొక్కు. అంతే కదా, అదే డాన్స్, అదే భాంగ్రా. చూడండి, మిమ్మల్ని ఒక్క విషయం అడగడం మర్చిపోయాను. మీరు ధైర్యంగా అబద్ధం చెప్పగలరా? అబద్ధమా? ఆడపిల్లని గారి అబద్ధం అంటే ఎలాగమ్మా? ఇలా మీ అమ్మాయి అడుగులో అడుగు వేసుకుంటూ ఎన్నాళ్ళని ప్రత్యక్షం చేయాలి? కళకళ్ళ ఆడుతూ మీ అమ్మాయి కాపురం చేయాలంటే మీరు అబద్ధం చెప్పే తీరాలి. చెప్తారా లేదా? అబద్ధం చెప్తారా లేదో తల మాత్రం అద్భుతంగా ఆడించారు. అబద్ధం ఆడడం అపరాధం కాదమ్మా. అందులోనూ పెళ్లి విషయంలో అబద్ధం ఆడడం అసలు తప్పు కాదు. శ్రీ శుక్రాచార్య వారు ఎప్పుడో చెప్పారు. ఎప్పుడో చెప్తూ ఉంటారులేండి. ఓ అంజీ, ఒక విషయం ఏమిటి ఆలోచిస్తున్నా? నీ కుటుంబం నుంచి విడిపోయిన నీ పెద్ద కొడుకు రామారావు గురించి వారితో చెప్పాలనా? చెప్పుకు. ఎన్ని అబద్ధాలన్నా చెప్పొచ్చని ఆయనే అన్నాడు కదా. ఇదొక్కటి మభ్య పెట్టడం వల్ల నీకే పాపమో చుట్టుకోదు. ఏమిటమ్మా? ఏం లేదు. ఏమీ లేదు కదా. అయితే పదండి, అబద్ధం ఆడడానికి ఒప్పుకున్నారుగా,
ఈ హారిస్తాను చూడండి నాటకం. ఆయన చెప్తే మాత్రం నువ్వేలా ఒప్పుకున్నావు అమ్మా. ఈ రోజు దాచిపెట్టాం. అసలు విషయం రేపు అబ్బాయి తెలిసి చల్లని ఇంట్లో నుంచి బయటకు గెంటాడు అనుకో, అప్పుడు ఎవరు దిక్కు? అన్నిటికీ నేనున్నానని ఆ నారదనాయుడు మాటిచ్చారా? ఆయన మాటిస్తే సరిపోయిందా? నారదనాయుడు అసలు పేరంటేనే నాకు నచ్చడం లేదు. నారదుడు పెట్టేవన్నీ కలహాలే కదా. ఆ కలహాలన్నీ లోక కళ్యాణానికే దారితీసాయి కదరా. ఏమోనమ్మా, నువ్వేమైనా చెప్పు, నాకు నచ్చట్లేదు అంతే. ఉమ్మకిద్దరు అన్నయ్యలు ఉన్నారు, పైగా కవలలు. ఇద్దరు చెరువు వైపు నుంచి దాని జీవితాన్ని కాజుకు తింటున్నారు. నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. చర్మం ఒలుస్తాను గాడుదా. ఏంటి అంటున్నాడు వీడు? వీడు అన్న ఎలాగూ క్రిస్టియన్ వాళ్ళని చేసుకున్నాడు, వీడు ఇంకో మతంధం చేసుకుంటాను అంటున్నాడా? ఒరే, నాకు వినే శక్తి దేవుడు ఎలాగో తీసేశాడురా. నీకు ఆలోచించే శక్తి ఇచ్చాడుగా. దీనికైనా కులం గోత్రం ఉన్న సంబంధం చూడండిరా. ఎందుకురా మమ్మల్ని ఎలాగో ఏడిపిస్తారు? అబద్ధం చెప్తేనే గాని నీ పెళ్లి జరగదు కదమ్మా. చెప్తానమ్మా, అబద్ధం చెప్తాను, చెప్తాను. వద్దనాయుడు మావా, ఇది అగ్ని పరీక్ష, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకమ్మా భయపడ్డం? నేను మీ కుటుంబానికి మంచి చేస్తాననే నమ్మకం మీకుంది కదా. ఉంది. మరి ఎందుకు భయపడ్డం? మీ వాలకం చూస్తుంటే మంచి చేసేటో కనిపించట్లేదు. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూ పోతుంటే ఇక నిజమనేది మర్చిపోతాం. మీరు ఉండండి మామయ్య. 8 కండిషన్లకు అబద్ధాలు చెప్పి పాపం అమ్మాయిని గోపికి ఎందుకు కట్టి పెట్టాలి? వద్దు మామయ్య. అమ్మా దుర్గా, పుట్టించేప్పుడే కుడి చేత్తో గోపిని, ఎడం చేత్తో ఉమని ఈ భూమి మీద పడేశాడు ఆ బ్రహ్మదేవుడు. వీళ్ళిద్దరూ దంటాన్ని ఫిక్స్ చేశాడు. నేను ఇప్పుడు కలుగుతున్నానంటే అసలు కండిషన్లు పెట్టడానికి మీ తమ్ముడు ఎవరు, కాదంటానికి మీరెవరు? నాకు తెలిసినంత వరకు గోపి అనే నెగిటివ్ ఉమా అనే పాజిటివ్ కలిస్తేనే సంసారం అనే కొత్త కరెంటు పుడుతుంది. ఆ కరెంటును భగవంతుడు ఎప్పుడో కనెక్ట్ చేశాడు. కాకపోతే నేను ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నానంటే ఐఆమ్ జస్ట్ అన్ ఎలక్ట్రీషియన్. కనెక్షన్ ఇస్తున్నారు సరే, షాక్ కొడితే? కొడుతుంది, కరెంటు షాకే కొడుతుంది. ఎలాంటి షాక్ అయినా తట్టుకోగల శక్తి నాకుంది. మీ అందరికి లైఫ్ వైర్, నాకు ఎర్త్ వైర్. అడ్జస్ట్ చేసేస్తా. ఏమయ్యా, వాడి కండిషన్లకు సరిపోయే పిల్లే దొరకదా? ఏమిటమ్మా వాడు పెట్టిన పెద్ద కండిషన్లు? అర్థం అర్థం లేకుండాను. మార్కెట్ లో బంగారం ధర మండుగుపోతుంది, అందుచేత ఆ వచ్చే పిల్ల ఒక్క ముక్కుపుడు కూడా చేయించమని అడగకూడదు అన్నాడు అనుకోండి. గుడ్ కండిషన్. పాలకి, పంచదారకి, బియ్యానికి, కిరసనాయలకి గంటల తరబడి క్యూలో నిలబడే చక్కని సౌకర్యాలు కల్పించారు మన ప్రజానాయకులు. అందుచేత ఆ వచ్చే పిల్లకు గంటల తరబడి క్యూలో నిలబడే ఓపిక కావాలి అన్నాడు అనుకోండి. ఓకే, గుడ్ కండిషన్. మన భారత నారీమణులకు అవసరమైన కండిషన్. వేసవకాలం కొలాయిల్లో నీళ్లు రావు, చెరువులు ఎక్కడున్నాయో, నూతులు ఎక్కడున్నాయో వెతుక్కోవాలి. వర్షాకాలంలో రోడ్లన్నీ మొలలోత నీళ్లతో నిండి ఉంటాయి, ఈదటం తెలియాలి. వేసవకాలం గానీ, వర్షాకాలం గానీ, శీతాకాలం గానీ వీధిలో ఇట్లు వెలగవు. అందుచేత వచ్చే అమ్మాయికి చీకట్లో కూడా నచ్చరాకల ధైర్యం ఉండాలి. ఇవన్నీ పెట్టాడనుకోండి, ఓకే గుడ్ కండిషన్. మన దేశానికి కరెక్ట్ కండిషన్. ఇవన్నీ మానేసి ఆ అమ్మాయికి హిందీ తెలిసి ఉండాలి, డాన్స్ తెలిసి ఉండాలి, బిఎస్సీ ఫస్ట్ ఇయర్ మాత్రమే పాస్ అయి ఉండాలి. ఇవా కండిషన్స్, బోడి కండిషన్స్. అలాంటి బడుద్ధాయికి చెప్తే రాదు, చేసి చూపించాలి. ఏమిటి మోసం? నేను ఎందుకున్నాను? అందుకే కరెక్ట్. మోసం చేసి పెళ్లి చేయటం సులభమే, కానీ రేపు వాడికి నిజం తెలిస్తే అమ్మాయి బతికి ఏం కావాలి మావయ్య? ఏమి కాదు, బంగారం లాగా ఉంటుంది. లేకపోతే ఏమిట్రా? ఒరే అంజు బాబు, మన వాడు 8 కండిషన్ ఏమిట్రా? వాడు తెచ్చిన తర్వాత అమ్మాయి మరో పెళ్లి చేసుకోవాలి కదా. అంటే తను చచ్చిపోయిన తర్వాత కూడా తన భార్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి మన గోపి తను బ్రతికుండగా తన భార్యను కష్టపెట్టగలరా? దచ్చిన పెట్టడు. అది ఆ పాయింట్ మనకు ఆయుధం, అదే మనకు వచ్చే ఆయుధం. అయితే అంతా సవ్యంగానే జరుగుతుందంటావా మావయ్య? ఏమీ కంగారు పడకండి, దానివల్ల వచ్చే మంచి చెడ్డలకి, కష్ట నష్టాలకి, సుఖ దుఃఖాలకి నేనే బాధ్యండి. పొగిడే వాళ్ళని పొగడని, తిట్టే వాళ్ళని తిట్టనై, అన్నిటినీ భరించగలడి నారద నాయుడు. పదండి పెళ్లి చేసి చూపిస్తాం. కడగడా కాళ్ళు కడగడా వణికిపోతున్నాయి. నాకు జరుగు చేసి లేదు బాబా. అబ్బా, అబద్ధం చెప్పడానికి ఇలా ఉడిగిపోతే ఎలాగమ్మా? ఇదిగో ఓపి వచ్చే టైం ఏంది, పిల్ల తరఫాడు కూడా వచ్చే టైం ఏంది, ఈ సమయంలో భయపెడితేలా? ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు అక్కవే కాదు, పెళ్లి పెదవు కూడా నువ్వే. ఆ సంగతి గుర్తుంచు. తమ్ముడికి ఈ సంగతి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలా తెలుస్తుందమ్మా, తెలియడానికి ఛాన్సే లేదు. వాళ్ళు ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కాగితం మీద రాసిచ్చి మరి వచ్చాను. దుర్గా దుర్గా
నారదనాయుడు కులాసగా ఉన్నావా? నిన్ను చూసి చాలా కాలం అయింది. నువ్వు చిత్తూరు నుంచి వచ్చావని తెలిసింది. అక్కడక్కడ అడిగి నీ అడ్రస్ తెలుసుకోవడానికి నా తల ప్రాణం తాకొచ్చింది. వీడు నా కొడుకు లక్ష్మణరావు, ఇక నుంచి నీ కొడుకే అనుకో. ఇది నా కూతురు ఉమ్మ ఫోటో, ఇక నుంచి నీ కూతురే అనుకో. ఇదిగో నా భార్య అన్నపూర్ణమ్మ, వీళ్ళిద్దరూ నువ్వు చెప్పినట్టే వింటారు. నా కూతురికి ఎలాగైనా పెళ్లి అయ్యేటట్టు చూడరా. వెరీ గుడ్, బాగా చెప్పారు. కానీ ఇలా అప్పు చెప్పినట్టు ఫ్లాట్ గా చెప్పకూడదు. అప్పుడప్పుడు స్థాయిలు మారుస్తూ అందంగా చెప్పాలి. అది కూడా ఇప్పుడు కాదు, గోపి వచ్చిన తర్వాత వాళ్ళ ముందు చెప్పాలి. నానా, ఆయన ఇంకా రాలేదు. అన్ని రాసిచ్చిన ప్రకారమే చెప్పాను కదరా. అది కాదు నాన్నా, ఆయన ఇంకా రాలేదు. నేనెక్కడ తప్పు చెప్పాను రా? షబా, గోపి వచ్చే లోపల ఈ సొత్తనే సరిపోయేట్టుంది. ఏమమ్మా, కట్టుకున్న భార్యవు కదా, కాస్త అర్థమైనట్టు చెప్పలేవు. ఇలా అప్పు చెప్పినట్టు చెప్పకూడదు. మనలో మనం మాట్లాడుకున్నట్టు నేచురల్ గా చెప్పాలి. అది కూడా గోపి వచ్చిన తర్వాత చెప్పాలి. ఇదిగో బాబు, ముందు ఆయన తీసుకెళ్ళి బాగా తర్ఫీలో ఉండి. ఇదిగో ఇప్పుడు తీసుకెళ్ళండి. అన్నారా, వెళ్ళారా? అరే నువ్వెక్కడ రాజ్యాలు తోకలాగా. అయ్యో, నాకు మళ్ళీ జ్వరం వచ్చేసింది. వీళ్ళు పంపు ముంచేసి అలా ఉన్నారు. మావయ్య పిల్ల తండ్రికి చౌడా? కాస్త చెవుడు. అరే ఎందుకమ్మా అలా భయపడతావు? వాళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. ఇదిగో ఇప్పుడు ఆయన మన ముందు మాట్లాడేటట్టు, అలాగే గోపి వచ్చిన తర్వాత వాడి ముందు మాట్లాడి హుమ్మలు కూర్చుంటాడు. అంతేగాని మన నాటకానికి ఏం అడ్డాడు. అంతేనంటారా? అంతే. ఒకవేళ తమ్ముడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే? ఏం మాట్లాడినా ఆయన తిరిగి మాట్లాడు, కేవలం తలుపుతాడు. అది కూడా కరెక్ట్ గా ఊపుతాడు. నీకేం భయం లేదు. దుర్గా, గోపి వచ్చాడు. నాడిగారు, గోపి వచ్చాడు. దుర్గా, గోపి వచ్చాడు. వాడికేం తెలియకూడదు. నువ్వు మెదలకుండా కూర్చుంటే వాడికేం తెలియదు. నువ్వు కూర్చో. ఏంటక్కా, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చా. కప్పుకున్నావేంటి? ఏంటి, చలిగా ఉంది. ముందు డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఏం నాయుడు గారు, బాగా అలసిపోయినట్టున్నారు. పెట్టావుగా బాబు 8 కండిషన్లు. వాటికి తగ్గ పిల్ల కోసం నేను వెదకని చూడలేదు, తిరగని ఊర్లేదు. దొరుకుతుందండి, తప్పకుండా దొరుకుతుంది. ఆయన వచ్చాడుగా, మాట్లాడవచ్చా? ఏరా నారదనాయుడు, కులాసగా ఉన్నావా? నిన్ను చూసి చాలా కాలం అయింది. నువ్వు చిత్తూరు నుంచి వచ్చావని తెలిసింది. అక్కడక్కడ అడిగి నీ అడ్రస్ తెలుసుకోవడానికి నా తల ప్రాణం తాకొచ్చింది. వీడు నా కొడుకు లక్ష్మణరావు, ఇక్కడ నుంచి నీ కొడుకే అనుకో. ఇది నా కూతురు ఉమ్మ ఫోటో, ఇక్కడ నుంచి నీ కూతురే అనుకో. ఇదిగో ఈ నా భార్య అన్నపూర్ణ, ఇక్కడ నుంచి నీ భార్య అనుకో. వీళ్ళిద్దరూ నువ్వు చెప్పినట్టే వింటారు. ఎలాగైనా నా కూతురు పెళ్లి జరిపించరా. తప్పుతుందా? మీ ఫ్రెండా? అవును. పిల్లకి పెళ్లి కాలేదన్న బాధలో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫేస్ వాష్ చేసుకొస్తా. అలాగే ఎక్కడ అలా కరెక్ట్ గా చెప్పాలో దారిలో మీ నాన్నకి ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చుగా. ఇవ్వబట్టే ఈ మాత్రమైనా చెప్పారండి. సరే, అయిపోయింది అది అయిపోయింది. ఇప్పుడు గోపిని బుట్టలో వేసుకోవడం ముఖ్యం. చెప్పిన తర్వాత జ్ఞాపకం ఉంది. అలాగే రండి బాబు, రండి. గోపి ఈయన కాళ్ళు కడుక్కోవాలట. కడుకోమని బాబు. బాబు, మీ చెల్లై ఏం చదివింది? బిఎస్సీ చదివిద్దాం అనుకున్నామండి, కానీ పరిస్థితులు బాగోలేక ఫస్ట్ ఇయర్ లోనే చదువు ఆపించేశాం. ఓహో, అలాగా. కాళ్ళు కడుక్క. మా అమ్మాయికి సంబంధం ఎదకని చోటే లేదు. మా దూర బంధువు ఒక ఆయన బొంబాయిలో ఉన్నారు. అక్కడైనా ఒక సంబంధం కుదరకపోతుందా అని మా అమ్మాయిని ఒక సంవత్సరం పాటు అక్కడ ఉంచాం. మాకు అల్లుడు దొరకడం మాట ఎలా ఉన్నా మా అమ్మాయికి హిందీ మాత్రం బాగా వంట పట్టింది. అయితే మీ అమ్మాయికి హిందీ బాగా వచ్చన్నమాటేసానుగా. తీసుకో. ఇంతకీ మనం శాకాహారులమా మాంసాహారులమా? మనం శాకాహారులమేనండి, కాకపోతే మా చెల్లాయి వండితే మాత్రం కోడిగుడ్లైనా కొబ్బరి ముక్కలా తినేస్తాం. అదేంటయ్యా, అర్థం పర్థం లేకుండా మాట్లాడతాం. అర్థం లేకపోతుంది కదండి, అర్థం ఉందండి. ఇప్పుడు మా పక్కింటి వాళ్ళు మాంసాహారులు కదండి. వాళ్ళ అమ్మాయిను మా చెల్లయ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మా చెల్లయ్య ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదండి. అందుచేత వాళ్ళ నాన్ వెజిటేరియన్ వంటలన్నీ కూడా మా చెల్లయ్యకి బ్రహ్మాండంగా తెలుసు. అక్క, నేను బజార్ వెళ్ళాను. అలాగే. అవును, మీ ఇంట్లో మృదంగం చూశాను. ఎవరు వాయిస్తారు? ఇంకెవరు? మా తమ్ముడే. మా అమ్మాయి కూడా డాన్స్ చేస్తుంది, కానీ ఏం లాభం? ఏమిటి, మీ అమ్మాయికి డాన్స్ వచ్చా? వచ్చా. సాయంత్రం 6 కాలికి గజ్జలు కట్టుకుని ఆడడం మొదలెట్టిందంటే ఆ నటరాజే దిగొచ్చి ఈ హాపు తల్లి అనే వరకు ఆడుతూనే ఉంటుంది. అంటే చంద్రాభరణంలో మంజు భార్గవి లేకన్నమాట.
ఊహలో కూడా అమ్మాయి మొహం ఎలా ఉంటుందో సరిగ్గా తెలియటం లేదే. స్వయంగా చూడాలి. ఎన్సీసీ డ్రెస్ లో కూడా చాలా బలహీనంగా ఉందయా. మీరు ఊరుకోండి, వాడు వింటాడు. పెళ్లి చూపులకి ఇచ్చే ఫోటో ఎన్సీసీ డ్రెస్ లో ఉన్నది ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఇస్తే తప్ప అండి. అప్పే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? రౌడీ పిల్ల అనుకోరు? అలా మీరు అనుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో ధైర్యవంతురాలైన పిల్ల కావాలి అని ఎంతమంది అడుగుతున్నారో మీకు తెలుసా? ఎన్సీసీలో చేరిందంటే తప్పకుండా ధైర్యవంతురాలై ఉండాలి. మా బావ మా అక్క నా కోసం చాలా మంది పిల్లలు చూశారు సార్, ఒక్క పిల్ల నచ్చలేదు. మీరు ఈ ఊరొచ్చిన వేళా విశేషం ఏమిటో చెప్పిన పిల్ల కుదిరింది. ఏమిటి పిల్ల కుదిరింది? చూడండి ఫోటో. అరే మా మాటకెలా కుదిరండి. ఈ పిల్ల గురించి వాళ్ళు వీళ్ళు మా బావ దగ్గర మా అక్క దగ్గర చెప్పిందంతా అనుకోకుండా నా చెవిన పడింది. అనుకోకుండానా? అనుకోకుండా జరిగిందట ఆంజనేయులు. పాపం పిచ్చోడు. ఏమిటో ఈ పిల్ల నాకు నచ్చేటట్టు. బట్ నాకు మాత్రం నచ్చలేదు. నాకు నచ్చలేదు. కొంగల సన్నగా ఉంది, బూజుదురు బెక్కర్రలాగా ఉంది, గుంటకళ్ళు, సొట్ట ముక్కు, చాట చెవులు, బండ పెదాలు. వెరీ గుడ్, నా నాలుగో కండిషన్ ఓకే. అంతే కదండి, నాకు మాత్రమే అందంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి అందంగా ఉండకూడదని చెప్పానా? అవును. అయితే మాట్లాడేస్తాను. నా ఎనిమిదో కండిషన్ తెలుసు కదా, పెళ్ళైన తర్వాత ఒకవేళ ముందుగా నేను తస్తే ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఈ కండిషన్ కు వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో మనం డైరెక్ట్ గా వెళ్ళి అడుగుదాం. అడిగేద్దాం. నారదా నారదా, గొప్ప చిక్కులో పడిపోయావు నారదా. మరి ఈ విషయం వాళ్ళతో చెప్పలేదే, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా జరిపించాలి? నారదా నారదా, మంచి ఐడియా అయ్యి నారదా. గోపి 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 గోపి, ఒక్క విషయం, నీ ఎనిమిదో కండిషన్ పిల్ల తల్లితో చెప్పద్దు. ఎంతైనా ఆడదే, అందులోనూ పెద్ద వయస్సు, బాధపడుతుంది పాపం. ఒక్క పని చేస్తా, నిన్ను సరాసరి పిల్ల తండ్రి దగ్గర తీసుకెళ్తాను, ఆయన ఒప్పుకున్నట్టు తలాడిస్తే నీకు ఓకే కదా? ఓకే ఓకే ఓకే. అడగరా నాన్న, అడుగు. నమస్కారం సార్, మీ అమ్మాయి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఒక విషయం మీతో చెప్పడానికి నాకు బాధాకరంగా ఉంది, అయినా చెప్పక తప్పదు. ఒకవేళ పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి ముందుగా చనిపోతే రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు ఎంత హక్కు ఉందో, అలాగే నేను ముందుగా చనిపోతే మీ అమ్మాయి కూడా రెండో పెళ్లి చేసుకు తీరాలి. ఓకే? మీరేం సందేహించకండి, అబ్బాయి చెప్పింది ఓకేగా? అబ్బాయి చెప్పింది ఓకేగా? థ్యాంక్ యూ సార్. అయితే వెంటనే ముహూర్తం పెట్టించుకున్నా. పెట్టించుకుందాం. ఊరంతా వెలికెడు నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా. ఊరంతా సూర్యుడు ఊరంతా వెలిగేడు నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా. కొన్న చూపే రాగాలుగా చిరునవ్వే తాళాలుగా. కొన్న చూపే రాగాలుగా చిరునవ్వే తాళాలుగా. చిరునవ్వే తాళాలుగా. ఊరంత సూర్యుడు ఊరంత వెలిగేడు నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా. సొగసే తూర్పు సింధూరం మనసే వాడని మందారం నిలువెల్ల హరివెల్లై పిలిచే ఆమని నీ రూపం. పందిళ్ళలోన దేనెల్ల వానల్లు చిందించుకోన నీ కళ్ళ వాకిళ్ళ నీరెన్నలోన ఆకట్లో ముక్కట్లో ఆరేసుకోన. ఈ వేళ ఏ వేళ సాగేను నీ తోడుగా. గోరంత సూర్యుడు ఊరంతా వెలిగేడు నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా.
పడమట ఎర్రని ఆకాశం పరచెను కుంకుమ నీ కోసం పడిలేచే ప్రతి కెరటం కసిగా పొంగెను నా కోసం నీనొప్పులో గిళ్ళ నీడలలోన బంగారు కలలన్నీ పండించుకోనా నీలేక చెక్కిళ్ళ అద్దాలలోన నా ముక్కు మురిపాలు నే చూసుకోనా సూర్యుడు ఊరంత వెలిగేడు నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా కొన చూపే రాగాలుగా చిరునవ్వే తాళాలుగా కొన చూపే రాగాలుగా చిరునవ్వే తాళాలుగా చిరునవ్వే తాళాలుగా ఊరంత సూర్యుడు ఊరంత వెలిగేడు నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా నేనే నీకోసం రాలేదు. వాడున్నాడా? యూ లిటిల్ సిల్లీ బాయ్, ఎవరు చూసి వచ్చింది? డాడీ, ఈ బామ్మ ఎవరు? కూర్చోమ్మా. కూర్చోడానికి రాలేదు, నీతో ఓ మాట చెప్పిపోదామని వచ్చాను. ఏమిటి? ఉమ్మకు పెళ్లి. తెలుసు. నేను ఇక్కడికి వచ్చినట్లు కూడా వారికి తెలియదు. తెలుసు. నేను నీ నుంచి డబ్బు కూడా ఆశించడం లేదు. నేనిచ్చే పరిస్థితిలో ఉన్నా నువ్వు తీసుకోవని తెలుసు. అలా తీసుకోవడానికి నాన్నగారు ఒప్పుకోరని నాకు తెలుసు. నా కొడుకు లక్ష్మణ్ రావయ్య పెళ్లి జరిపిస్తాడు. అది కూడా నాకు తెలుసు. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పెళ్లి పందిరి ఛాయల్లో కూడా నేను రాకూడదు. మగ పెళ్లి వారితో మీకు ఒక్క కూతురు ఒకే కొడుకు అని చెప్పాను. అమ్మా, చెల్లాయి పెళ్లి సవ్యంగా జరగడం కంటే నాకు కావాల్సింది ఏముందమ్మా? ఏంటమ్మా నీళ్ళు వెళ్తున్నావు? పంపులో నీళ్ళు రావట్లేదా? ఇవాళ పేపర్ చూడలేదా? చూడలేదే. ఇవాళ మన ఏరియాకు కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే మోటార్ ఎలా పనిచేస్తుంది? మోటార్ పనిచేయకపోతే నీళ్ళు ఎలా వస్తాయి? అందుకే తోడుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి నీ కష్టాలు ప్రారంభం. అదేమిటండి? అదేమ్మా, కుటుంబ కష్టాలు. అంతే కదా? ఈ మూడు రోజులు మనం హ్యాపీగా గడిపేశాం. పాపం పాపిగాడు, అదే మన పాపారావు, ఈ మూడు రోజులు హోటల్లో భోజనం చేయమని చెప్పాను. ఈ రోజు నుంచి వాడు మనకి పర్మనెంట్ గెస్ట్. అలాగేనండి. చూసావా, రెండు సంచులు, ఒకటి మన కూరగాయలు వెజిటేరియన్, రెండు వారి కోడి నాన్ వెజిటేరియన్. వెళ్ళి తీసుకొస్తాను, ఈలోగ వంట ఏర్పాటు చేయి. బాబాయ్, బాబాయ్. ఏమిటమ్మా? పాపారావుకు వంట వండమని ఆయన బజార్కు వెళ్ళారు. అయితే ఏమిటి? అయితే ఏమిటా? ఆయన కోడిని తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ఏమిటి? అయితే ఏమిటా? నా కోడి కూర వండడం రాదు. అయితే ఏమిటి? అయితే ఏమిటా? అయ్యో, కండిషన్ నెంబర్ మూడు మర్చిపోయినాయి. పాపారావు కోడి కూర వండాలి కదా, కొంప తీసేసావు బాబు. పాపారావు. నాయుడు గారా, రండి. తీరిగ్గా కాలు మీద కాలేసుకుని వాళ్ళ కుర్చీలో కూర్చుని హాయిగా సిగరెట్ కలుస్తున్నావు అనమాట. అదే లేదు సార్. అరే, అంత ఖరీదైన సిగరెట్ నేల మీద పడేసి కాలుతో తొక్కేస్తా ఉంటాయ్యా. ఇదిగో, సిగరెట్ కాల్చడం తప్పేం కాదయ్యా, కాల్చుకో పర్వాలేదు, కానీ ఒక ఆడపిల్ల కాపురం కాల్చడం మాత్రం ఘోరమైన తప్పయ్యా. మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు సార్. నీకు కోడి గీడి మాంసం చేసం లేదా ముద్ద దిగటట్టుగా? అవును సార్, చిన్నప్పటి నుంచి అన్నప్రసంతోనే అలవాటు. పైగా సిస్టర్కి నాన్ వెజిటేరియన్ వండడం తెలుసుండాలన్న కండిషన్ గోపి గారు పెట్టింది నా కోసమే. సిస్టర్? ఆహా, ఎంత చక్కటి మాట చెప్పావయ్యా. సిస్టర్ అంటే చెల్లెలు,
అంటే ఉమ్మ నీ చెల్లెలు అంటావు? ముమ్మాటికి నా ఫ్రెండ్ భార్య నా చెల్లెలతో సమానమే కదా. నీ సిస్టర్ కి నాన్ వెజిటేరియన్ ఉండటం తెలియదు అంతే. నారాయణ వాసన భరించలేకపోతున్నా. ఏమిటప్పా హాడి? ఏమీ లేదు, రోజు ప్రొద్దున్నే ఇలా పరిగెడితే గుండె గుడిగంటలాగా కొట్టుకుంటుందని డాక్టర్ చెప్పాడు అందుకని. అవును, నువ్వేంటి వెలివేసిన మనిషిలాగా ముక్కు మూసుకుని ఇక్కడ బయట కూర్చున్నా? లోపల పాపారం కోసం కోడి కూర ఉడుకుతుంది, ఆ మసాలా వస్తా నాకు పడదు, కడుపులో తిప్పేస్తుంది, అందుకని బయట కూర్చున్నా. అలవాట్లేని వాళ్ళకి ఆదులు అలాగే ఉంటుంది, కానీ తినగా తినగా కోడి కూర ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? మీ వలస చూస్తుంటే పాపారాకే మిగిల్చాలా లేదే, మొత్తం మీరే లాగించేటట్టున్నారు. లాగిస్తా తప్ప, మరి ఉమేగా మడిగట్టుకుని మరి వండుతుంది. మరి కండిషన్ నంబర్ 3 ఉమే వండాలి కదా. కరెక్ట్. భలే వింత మనిషి అయినా చాలా మంచి మనిషి అండి. థ్యాంక్ యూ. ఏమిటమ్మా, ఏమిటా పదార్థం? చిలకడ దుంపలాగా కాల్చిస్తున్నావు ఏమిటి? నాకేం తెలుసు. సరే, నువ్వు కాల్చిన తర్వాత కోడి చచ్చిందా? ఆ కోడి చచ్చిన తర్వాత నువ్వు కాల్చావు? ఆయనే సగం చచ్చిన కోడిని తీసుకొచ్చారు. ఓహో, సగం చచ్చిందా? మిగతా సగాన్ని నేను చంపేస్తాను, అప్పుడు గాని ఆ పాపిగాడు తెక్క కుదరదు. నువ్వు తప్పదు, నువ్వు తప్పదు, తప్పుగా చెప్తా. నారదా నారదా, అంతా నీదే పరునైనా, ఇవి నీళ్ళు ఇదిగో, ఇది చికెన్. అదేమిటమ్మా? అన్నం. ఏ మరి బాబాయ్, బేబీ కంగారు పడకమ్మా, అత్తమైన మంది కలిస్తే గానీ బిర్యానీ తయారు కాదు. ఇచ్చాడమ్మా ఉప్పు, ఉప్పు బ్లడ్ ప్రెషర్ మంచిది, ఇకపోతే దినుసులు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొలెస్ట్రాల్కి మంచిది, చింతపండు, చింతపండు పులుపుకు మంచిది, అల్లం, అల్లం పైచానికి మంచిది, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు గుండెకి మంచిది, పంచిపురపకాయలు కడుపులో మంటకు మంచిది, కోడిగుడ్డు, కోడిగుడ్డు వేయించమ్మా. ఆ ఏం పర్వాలేదమ్మా, ఇది తల్లి అది పెట్ట, ఇది అండం అది పెట్టడం, రెండు కలిస్తే బ్రహ్మాండం. ఇవన్నీ కూడా ఎందుకో ఎందుకు మంచివి ఉంటాయి. అమ్మా, శ్రేష్టమైన ఎర్ర కుంకుమ ఉందా? ఇలా కాయగూరల్లో పసుపు వేస్తారు, కోడికూరలో కుంకుమ వేస్తారు. ఎందుకో తర్వాత చెప్తాను, ముందు కాస్త మొహాన్ని బొట్టు పెట్టుకోమ్మా. దీర్ఘ సుమంగళి భవ, శ్రీరస్సు, శుభమస్సు, అభిగ్రమస్సు. ఇక మన చేతుల్లో ఏమీ లేదు నాయన, అంతా వాడి చేతుల్లో ఉంది. ఇది ఇంకా కంపకం ఉంది. ఉమా, ఉమా, రెడీ రెడీ. వాడు వచ్చేసాడు, ఒకసారి బయట రా. ఏమిటండి? వచ్చి చూడు. స్వామి శరణమయ్యప్పో, స్వామి శరణమయ్యప్పో. సిస్టర్, నా గురించి కష్టపడి కోడుకోరు చేశావా? అవునన్నయ్యా. అనుకోకుండా శబరిమల వెళ్ళాలని నిశ్చయించుకుని అయ్యప్ప మాల వేసుకున్నాను. 41 రోజులు నిష్ఠగా ఉండాలి, మాంసం కేసం తినకూడదు, నాకు మీతో పాటే శాకాహారం. ఏమిట్రా సడన్ గా శబరిమలై? సాధారణంగా గుడికెళ్ళడానికనే నిష్ట పాటిస్తారు, నేను నిష్ట పాటించడానికనే గుడికెళ్తున్నాను. అదేమిటి నాయుడు గారు మాట్లాడకుండా అలా నిలబడిపోయారే? స్వామియే శరణమయ్యప్ప. రండి బాబు గారు, రండి. అత్తగారు, మీ చేత వేడిగా మంచి కాఫీ ఇవ్వండి. ఏమిటి ఇంకా ఎక్కడ నిలబడ్డావు? బాబాగళ్ళు, హాయిగా 3 రోజులు కొత్త కాపురం చేసి వచ్చావు, ఆ ముద్దు ముసలు చెప్పని ఎలాగో వాళ్ళని ప్రాణాలు తీస్తారు. ఏమి సిగ్గుపడుతున్నావా? ఏం పర్వాలేదు, ఏ టు జడ్ చెప్పేసి సెన్సార్ సెన్సార్ చేసి చెప్పు. ఏమిటో అత్తగారు మరీ సిగ్గుపడిపోతున్నారు. బుచ్చమ్మ గారు, బాగున్నారా? నా మాటకేం గాని నువ్వు క్షేమంగా ఉన్నావా?
ఏమండి ఇవిడ ఏకుల బుచ్చమ్మ గారు మన వీధి వీధికి పెద్ద ముత్తైదువా ఊళ్ళో లేకపోవడం వల్ల మన పెళ్లికి రాలేకపోయారు ఈవిడ అందరూ మహాలక్ష్మి అని పిలుస్తారు అలాగా అటువంటి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలే మనకు కావాలి నమస్కారం జీ నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండాలి తల్లి ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు ఈ పావలా ఉంచుకో పది పైసలు చాలండి మీ పోటీ వాళ్ళ ఆశీర్వచనాలు కావాలి కానీ వెదవది డబ్బు ముఖ్యమండి దీర్ఘ సుమంగళిగా ఉండు అని ఒక మాట అన్నారే అదే లక్ష రూపాయలు లాంటివి ఇక్కడితో సమానం బంగారం లాంటి మనసు నా గురించే కదా నీతో ఉంటుంది అమ్మా ఈ స్కూల్ పైన ఫెయిల్ అయినా బంగారం లాంటి భర్తని ఇచ్చాడు ఆ భగవంతుడు అల్లుడు గారా ఎప్పుడు దిగారు నేను దిగడం సరే మీ అమ్మాయి ఏం చదువుకుంది మీరు ఒక్కరే వచ్చారా అడిగిన దానికి సమాధానం చెప్పండి ఓహో అమ్మాయి కూడా వచ్చింది మాట మార్చారంటే నాకు తిక్క రేగుతుంది మీరు వస్తారని తెలిస్తే ఇంటి దగ్గరే ఉండేవాణ్ణి నిన్నే అడిగేది మేమ ఏం తెలిసింది బెల్లం కొట్టిన రాయలా నుంచుంటామే అడిగిన దాన్ని కరెక్ట్ గా సమాధానం చెప్పు నేను 10 అంకెలు లెక్క పెట్టేలోగా మర్యాదగా బదులు చెప్పకపోయావు మామాలుళ్ల బంధం ఇక మన మధ్య లేనట్టే 1 2 3 4 5 6 7 8 9 9 10 ఎంత పొగర్రా నీకు నేను చెప్తాను ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యి చదువు ఆపేశాను రాదే నగనాచి బిఎస్సి ఫస్ట్ ఇయర్ తో ఆపేశామని ఆ రోజు మీ అమ్మాయి కూర్చాడు అలా చెప్పకపోతే మీరు అమ్మాయిని చేసుకోరని అయితే కళ్ళబల్లి మాటలు చెప్పి కట్టబెట్టారన్నమాట అల్లుడే కళ్ళు కప్పారన్నమాట అల్లుడు గారు ఏదో కోపంగా ఉన్నట్టున్నారు కోపమా నిన్ను నిన్ను ఏమండి నాన్నగారిని ఏమనొద్దండి ఆయనకి చెవుడు చెవుడా వినిపించదా ఇదెప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచా ఇది మాత్రం నిజమండి అయితే ఆ రోజు నా 8వ కండిషన్ చెప్పినప్పుడు అంత అర్థమైన తలుపారే ఏమిటండి ఆ 8వ కండిషన్ పెళ్ళైన తర్వాత ఒకవేళ ముందుగా నేను తస్తే మళ్ళీ నీకు పెళ్లి జరిపించమన్నాను అందుకే ఒప్పుకున్నాడే భగవంతుడా ఏమండి ఏమిటండి ఆ మాటలు బావగారు ఎగతాళికి కూడా ఆ మాట అనకండి ఎవరా ఎగతాళి చేసింది నిప్పు లాంటి నిజాన్ని దాచి పెరిగా నా చేత తాళి కట్టించి మీరే నన్ను ఎగతాళి చేశారు అయితే ఈ కండిషన్ గురించి మీతో ఎవరికి తెలియదన్నమాట అయ్యయ్యో పోయిపోయి ఒక చెవిటి ముండవాడితో నా 8వ కండిషన్ చెప్పుకున్నానమాట కర్మ కర్మ ఇంట్లో అంత అబద్ధాల పుట్టలు కాఫీ కాఫీ బుద్ధి లేదు మా పనులు ఇలా బజార్ పెట్టకండి బావగారు చూడండి అందరూ ఎలా చూసినట్టు ఏమయ్యా పెద్ద మనిషి ఆ కురాడంతా ప్రాధాయపడుతుంటే అంత బెడ్డి చేస్తాయండి వెళ్ళదా లోపలికి వెళ్ళు ఎందుకుంటే నీకు కాదు నా పరువు బజార్ పాలైపోయింది నా 7వ కండిషన్ ఎగిరిపోయింది ఇంటి గుట్టు ఎవరిని తెలియకూడదని చెప్పానా ఇప్పుడు మేము సంతలో పెట్టి వేల వేసి అలాగే సార్ సార్ ఫ్యామిలీ రూమ్ అంటే ఫ్యామిలీ కాదు ఓహో ఆ బాపత అన్నమాట ఏం కావాలి సార్ కాఫీ ఎన్ని కావాలి సార్ 2 తెస్తాను సార్ నేను చోట వద్దని అనుకున్నారా చేతకాన్ని దద్దామని అనుకున్నారా నా 8 కండిషన్లో 3 ఎగ్రామం పెట్టేశారు ఎంత ధైర్యం లేకపోతే ఎస్ఎల్సీ తప్పింది నిన్ను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అని చెప్పి నాకు కట్ట పెడతారా నా 8వ కండిషన్ ఒక చెవిటాడి ముందు సంక్రమ తీస్తారా కండిషన్ నెంబర్ 7 మన ఇంటి గుర్తు ఎవరికీ తెలియకూడదు మీ అన్న లక్ష్మణరావు గారు మన బతుకంట బజార్ పాలు చేసి 10 మందిలో నన్ను పోకిరి వెదవ కింద చేసి పారేశాడు Excuse me, where is the toilet, please? That's fine. Thank you. Samadhanam cheppu. Nuvvu endu lecha? Meeru lecharani. Nenu bathroom ku vellali. Nuvvu kuda vastava?
నన్ను ఎందుకు మోసగించారు? ఏ బాత్రూమ్ వెళ్ళి చెడబో చెప్పాలి సమాధానం. నీ బ్రతుకు సిగరెట్ ఒకటి ఫ్రాడ్. ఎవడ్రా ఫ్రాడు? నన్ను బొటాయి పెట్టిన బయట రాని రా, నీ పని చెబుతాను. వీడెవడో క్రాక్ లా ఉన్నాడే ఉమా. పెద్దనయ్యా బాగున్నావు అమ్మా? ఏం బాబు, నువ్వు తొందరగా వెళ్ళిపోనయ్యా. ఏమా? ఆయన వచ్చారు. బావగారు వచ్చారా? ఏరి బాత్రూమ్ లో ఉన్నారు. బాత్రూమ్? ఏది తెల్ల ప్యాంటు చిన్న గళచొక్కా వేసుకొచ్చాడు. అరే ఇప్పుడే బాత్రూమ్ లో డోసిచ్చి వచ్చానే. కొంప ముంచావన్నయ్యా, ఆయన ఇప్పుడే మన ఇంట్లో శివతాండ వాడి. ఇప్పుడు ఏం చేయాలన్నయ్యా? నేనే లక్ష్మణరావు డ్రామా ఆడేస్తాను, నువ్వేం కంగారు పడుకో. మహారాజశ్రీ బావగారా, దయచేయండి దయచేయండి కూర్చోండి. అండ్రాయ్ బాత్రూమ్ దగ్గర మెడ పట్టుకున్నావు, బయటకు వచ్చి కాలు అట్టుకుంటున్నావు, ఏమిటి నాటకం? అబ్బే ఏదో బావగారు కదా అని సరదాగా పరాచికెళ్ళాడాను. మరాచికెళ్ళ గిరాచికెళ్ళ, లాల్చి పైజమా వేసుకున్న వెదవి సూటు బూటు వేసుకుని వచ్చి నన్ను దబాయిస్తావా? బావగారు కాలు రోజులండి, వదలండి చెప్తాను. బావగారు నేనేదో తక్కువ చదువు చదువుకున్నాను, చిన్న సన్నాసిని తొందరపడ్డాను. మీరు పెద్ద చదువులు చదువుకున్నారు పెద్ద, అందుకే మీరు కూడా ఇలా తొందరపడచ్చా? చూసారా అందరూ ఎలా చూస్తున్నారు? కాలు రోజులండి చెప్తాను, ఇప్పుడు నన్ను క్షమించేయండి. క్షమించడం కాదురా, నీ చమనాలు లెక్కేస్తాను. రాస్కే నా 8 కండిషన్లో 3 కండిషన్లు మురికి కాలువలు కలిపేశారే, దారుణం కదా. 8 ఏమిటి, 3 ఏమిటి, కండిషన్లు ఏమిటి? ఏరా లక్ష్మణ, మళ్ళీ కొత్త నాటకం ప్రారంభిస్తున్నావు అనమాట. ఏమిటి, ఏమైంది నీకు? బాత్రూమ్ బాత్రూమ్. అమ్మా నువ్వు వెళ్ళరామ్మా, ఈలోగా బావగారు నేను మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మంచి లేదు చెడ్డ లేదు, నా కాబోయే పెళ్ళం ఇలా ఉండాలని 8 కండిషన్లు పెట్టానా లేదా? పెట్టారు పెట్టారు. నా 8 కండిషన్లో 3 కండిషన్లు మోసం తేలిపోయింది, తప్ప కాదా? తప్ప తప్పున్నారా? అంచేత మీ చెల్లాయిని వదిలేసే హక్కు నాకుందా లేదా? డార్లింగ్ పోదామా? డార్లింగ్? డార్లింగ్ నేనెవరు? నువ్వెవరివే? వాట్ డార్లింగ్, నువ్వే నన్ను వే అన్నావు, ఈయన వే అంటాడేమిటి? ఏమిట్రా అలా చూస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి ఈ వ్యవహారం? అది 1, 2, 3 నెలలైంది బావగారు. 3 నెలలకే డార్లింగ్? అది లూసీ అని మా ఆఫీస్ లో కొత్తగా టెలిఫోన్ ఆపరేటర్ గా జాయిన్ అయింది, ప్రొబేషనరీ పీరియడ్ కదా, అందుకే ఇలా అందరినీ డార్లింగ్ అని పిలుస్తుంది. మీరేం పట్టించుకోకండి బావగారు, కూర్చోండి. లూసీ ఈయన మా చెల్లెలు ఉమ భర్త. ఎంత టెలిఫోన్ ఆపరేటర్ అయితే మాత్రం బయట కూడా అందరినీ హలో హలో అని పలకరించారా? ఓ మాటలో పడి మర్చిపోయాను, మీ చెల్లాయిని వదిలేసే హక్కు నాకుందా లేదా? మమ్మీ డాడీ వీడెవరు? కన్నవాళ్లే కాకుండా కనిపించిన వాళ్ళందరినీ మమ్మీ డాడీ అని పిలుస్తున్నాడు, అసలు ఆ మాటలకు అర్థం తెలుసా వీడికి? డాడీ అంటే నాన్న, మమ్మీ అంటే అమ్మా. ఆ మాత్రం తెలీదా ఫోన్? ఏ కాన్వెంట్ లో చదువుకున్నా? ఏవయ్యా ఏమిటయ్యా ఇదంతా? అది చూస్తే బాత్రూమ్ వెళ్ళి సెటిల్ అయిపోయింది, నువ్వు చూస్తే ఈ డార్లింగ్ తీసుకొచ్చి హలో టెలిఫోన్ ఆపరేటర్ అంటావు, 3 నెలల పరిచయం అంటావు, 3 సంవత్సరాలు కొడుకున్నాడు, ఇదంతా చూస్తుంటే అయోమయంగా గందరగోళంగా గోల్మాల్గా కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. అన్నట్టు మీరు అడిగింది టీయా కాఫీయా? అమ్మో ఇదేదో బిచ్చుకేసు. ఏమండి నన్ను క్షమించండి. ఏమిటి నేను క్షమించేది? రొయ్య మిసాలు పెట్టుకుని ఒక అన్న, వండుకొచ్చినా వాడికొక క్రిస్తాని పెళ్ళం, గొంగళి పురుగులా వాడికొక కొడుకు, ముగ్గు కట్టి నా చేత 3 చెరువులు నీళ్లు తాగిస్తుంటే మా కుటుంబానికి సంబంధించినంత వరకు మా పెద్దన్న ఎప్పుడో చచ్చిపోయినట్లు లెక్కండి. అట్లా పెద్దన్న ఉన్నట్టు నాకు ఎప్పుడైనా చెప్పి తెచ్చారా? మర్చిపోయామండి. మర్చిపోలేదే, మభ్య పెట్టారు. వేలంత లేడు కుర్ర కుక్క, నన్ను పూలు అంటాడా? డాడీ మమ్మీకి అర్థం చెప్తాడా? పైగా ఏ కాన్వెంట్ లో చదివానని నన్ను అడుగుతాడా?
కండిషన్ నెంబర్ 5 ఏవిటల గుట్ల గుబులా చూస్తావు మీరు మృదంగం బాగా వాయిస్తున్నారండి నువ్వు కూడా బాగా డాన్స్ చేస్తావు కదా శంకరాభరణం మంచు భారతిలాగా చేయి ఒకసారి ఏడా కోటి గంటలు సరిగ్గా చెయ్యి ఏమిటే డాన్స్ చేయమంటే నగరాలు పోతున్నావు అసలు నీకు డాన్స్ వస్తా రాదా నిజం చెప్పు అసలు ఎప్పుడు డాన్స్ చూడలేదండి అమ్మో మోసం దగ కుట్రా సరే ఒక చనవరం వింటూ ఉంటాం మీరు ఈ రోజుతో ఉమా కొద్ది ఫ్యామిలీ చెప్తా సిస్టర్ 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 నువ్వేం బాధపడకమ్మా జరిగిందంతా లక్ష్మణరామ్ ఆఫీసు ఫోన్ చేసి చెప్పాడు నేను ఉన్నానుగా నీకేం భయం లేదు ఎవరుంటే మాత్రం ఏం చేయగలరాయ్యా ఆయన పెట్టిన ఏ కండిషన్ కి నేను సరిపోను ఏ విషయం ఆయనకు తెలిసిపోయిందన్నయ్యా లేదమ్మా నీకు మాంసం వండటం రాదు కదా నిన్ను గండం నుంచి గట్టెక్కించడానికి నేను ఈ అయ్యప్ప డ్రెస్ చేసుకొచ్చాను ఈ విషయం గోపి గారికి ఇంకా తెలియదు తెలుసా ఇప్పుడు తెలిసిందిరా శకుని ప్రాణ స్నేహితుడివి నువ్వు కూడా యూట్యూబ్ ఏమే మీ ఇంటిని పాటి అబద్ధాలని నిన్ను నా కట్టబెట్టారా ఒక కండిషన్ కూడా సరిపోయినా నువ్వు కూడా ఏమి చెప్పలేదు అల్లుడు గారు మీరు కేకలేసినవేవి నా చెవిని పడలేదు ఎందుకంటే నాకు చెవుడు చెవుడిచ్చింది ఏమిటి చూపు కూడా లేకుండా చేస్తే ఎంత బాగుండేది అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డను ఆవేశంలో మీరు కొట్టడం నా కళ్ళబడి ఉండేది కాదు ఏదో తప్పు జరిగిందని మాత్రం తెలుస్తూ ఉంది ఆ తప్పు ఏమిటో నాకు తెలియదు ఎవరూ చెప్పరు అమ్మా అల్లుడు గారు చేసుకునే అంత తప్పు ఏం చేసావమ్మా ఏం చేసావమ్మా ఏం చేసావు పట్టుబట్టి పెట్టుకున్న షరతులన్నీ ఒట్టిపోయే కట్టుకున్న బుట్ట బొమ్మ మొట్టికాయ లేచిపోయలేడు నాలాటి వాజమ్మ ఇక లేడు నాలాటి తత్తమ్మ పట్టుబట్టి పెట్టుకున్న షరతులన్నీ ఒట్టిపోయే కట్టుకున్న బుట్ట బొమ్మ మొట్టికాయ లేచిపోయి లేడు నాలాటి వాజమ్మ ఇక లేడు నాలాటి తత్తమ్మ అన్నారు ఎవరో ఆనాటి పెద్దలు ఇల్లాలు ఇంటికి దీపం ఆ మాయదారి ఇల్లాలే నా పాలిట తీరని శాపం ఒరే ఇది ఇది తెలుసుకోవడానికి ఇంత లేదురా ఊరికి అలుసై మనసుకి బరువై ఊరికి అలుసై మనసుకి బరువై కాపిక బతకాల నా పరువే పోయి శిలగా మారి బ్రతుకుతు చావాలా పట్టుబట్టి పెట్టుకున్న షరతులన్నీ ఒట్టిపోయి కట్టుకున్న బుట్ట బొమ్మ మొట్టికాయ లేచిపోయలేనేలేడు నాలాటి బాజమ్మ ఇక లేనేలేడు నాలాటి తత్తమ్మ మాసం కోడి చేప రొయ్య వంటలు తెలియని పెళ్ళం
అది నా మెడలోన బుధి బండాయను అయ్యో ఇది నా కర్మ వచ్చి వడిగా వచ్చి సూటిగా ఘాటుగా నన్ను కుద్దు పట్టు బట్టి పెట్టుకున్న షరతులన్నీ ఒట్టిపోయి కట్టుకున్న బుట్ట బొమ్మ ముట్టికాయ లేచిపోయి లేనే లేడు నాలాటి వాజమ్మ ఇక లేనే లేడు నాలాటి తత్తమ్మ ఎవరికి వారే యమున తీరే సినిమా నేను చూశాను విధిరాకాశి కత్తులు దూసి విధిరాకాశి కత్తులు దూసి పాటలు నేను విన్నాను ఈ మందిరం ప్రేమ మందిరం ఈ మందిరం ప్రేమ మందిరం ఎవరి కోసం చెప్పరా ఎవరి కోసం ఎవరి కోసం ఇప్పుడు గురించి ఏం లాభం రా నువ్వు పెళ్లి చేసుకోవడమే శుద్ధ వేస్ట్ రా వేస్ట్ ఈ మందిరం ప్రేమ మందిరం ఎవరి కోసం చెప్పరా జగమే మాయ బ్రతుకే మాయ దేవదాసుల గడిపేరా జగమే మాయ బ్రతుకే మాయా పట్టి పెట్టుకున్న షరసులన్నీ ఉడికిపోయి కట్టుకున్న బుట్ట బొమ్మ ముట్టికాయ లేచిపోయలేనే లేడు నాలాటి వాజమ్మ ఇక లేనే లేడు నాలాటి తత్తమ్మ రాత్రి అనక బయటికి వెళ్ళిన నా తమ్ముడు ఇంతవరకు కొంపకు చేరుకోలేదు వెతకవలసిన చోట్లన్నీ వెతికేశాం ఆ ఉమ్మ ఎప్పుడు ఈ ఆగాచం చేస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళలో వదిలేసుకుని కాపలా కాస్తున్నారు ఏమిటి నాయుడు మామ అయితే పులుకు పలుకు లేకుండా నల్లరాయలా నిలబడ్డావు ఇంతవరకు ముంచుకొస్తుంది అని తెలిస్తే ఈ పెళ్లి జరిపించేదాన్ని కాదు దుర్గా ఈ పెళ్లి జరిపించింది నువ్వు కాదమ్మా నేను అందుకే మూడు రోజుల్లో మొక్క చెక్కలు అయిపోయింది మొక్క చెక్కలు అవుతుంటే మూలుగుతో మూలగొచ్చోడి నాయుడు ఏదో జాతక ఫలం ఒకరించి మొదట్లో అలాగే ఉంటుంది పోను పోను అదే సర్దుకుంటుంది ఇక్కడ జాతకాలు గ్రహాలు గుణించుకుంటూ కూర్చోండి అక్కడ భూకంపం వచ్చింది భూకంపం కాదయ్యా అది పూర్ణకుంభం రేపటి వాళ్ళ పచ్చని సంసారానికి చక్కటి పునాది ఇది నేను పెట్టిన చిక్కు నేనే విడదీయాలి ఈలోగా అంతా చేయిదారిపోతుంది చేయిదారిపోదయ్యా నా చేయిదారిపోదు నేను పోనివ్వను అసలు వాళ్ళిద్దరికి కీచులాట ఎప్పుడు మొదలైంది పెళ్ళైనా నాలుగో రోజున అంటే మూడు రోజులు గడిచాక అర్థం కలదా మూడు రాత్రిళ్ళు మూడు పగళ్ళు గడిచాయి ఇప్పుడు మన గోపి రుచి మరిగిన పిల్లి ఏం పిల్లో ఏం వెళ్ళకో నాకేం అర్థం కావడం లేదు ఏమీ నష్టం లేదు ఇప్పుడు మనం అంతా కలిసి ఆ ఇంటికి వెళ్తున్నాం మీరంతా ఒక పక్షాన మాట్లాడతారు నేను గోపి పక్షాన పోట్లాడతాను అదేంటి అదంతే అంతే అంతే మనం అలా నటిస్తాం మీ పార్టీ మా పార్టీ యుద్ధ భూమిలో మిలిటరీ వాళ్ళగా ఫైట్ చేసుకోవాలి సమయం చూసి నేను ఆలుమగలిద్దరికి కనెక్షన్ ఇస్తాను ఓకే 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 ఏమనుకుంటున్నారు నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా ఈ నారద నాయుడు ఉన్నాడు వాడి ఆశ్రంతా పోయినా సరే కొన్ని కోట్లు ఖర్చు అయినా సరే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి డైవర్స్ ఇప్పించేస్తాను జాగ్రత్త ఏమిటి ఏదో పెద్ద మనుషులు కదా నూరుకుంటుంటే ఇచ్చి వచ్చి మాట్లాడిస్తున్నావు నువ్వు సుప్రీం కోర్టుకి వెళ్తే నేను హైకోర్టుకి వెళ్తాను ఎలా డైవర్స్ ఇప్పిస్తావు నేను చూస్తాను నేను చూస్తాను నాయుడు గారు గోపి
నాయుడుగారు నీకు ఎంత కష్టం వచ్చి పడిందిరా నాయన. పెళ్లినాడు కట్టిన మధుపరకాలు ఇంకా మాసే పోలేదు, శోభన గదిలో పెట్టిన అరటి పళ్ళు ఇంకా మాగే పోలేదు, హనీమూన్ కోసం కొన్న రైలు టికెట్లు ఇంకా యూజే కాలేదు, నా పెళ్లి పెట్టే లేవు ఇంకా అయిపోనూ లేదు. ఇంతలోనే నీ నెత్తి మీద ఇంత పిడుగు పడాలా నాయన? నేనేం బాధపడక నాయుడు గారు, ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇదిగో తెచ్చాను విడాకుల పత్రం, దీని మీద దాన్ని సంతకం చేయమనండి, ఈ దెబ్బతో తెగదెంపలైపోతుంది. సభాష్ గోపి సభాష్, అరటావు కాగితంతో ఒక ఆడదాని జీవితం తెగదెంపులు చేశావంటే ప్రపంచ తెలుగు మహాసభలో నీ పేరు తెగ మారుమోగిపోతుంది. అది అలా ఉంచండి, నా పిల్లలకి డాన్స్ రావాలని చెప్పాను. ఎందుకు? మా ప్రొపరేటర్ గారి పిల్లలు డాన్స్ అంటే చెవు కోసుకుంటుంది. ఆవిడ పూట భోజనాన్ని పిలిచి నా పిల్లల చేత భరతనాట్యం చేస్తే నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, కూచిపూడి చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది, కథాకళి చేయించాం అనుకోండి ఏకంగా ఆఫీసర్కి వస్తే వస్తుంది. రే గోపి, నీ ప్రొపరేటర్ పిల్లలకి కేబర డాన్స్ ఇష్టం అనుకో, నీ పిల్లలను కూడా కేబర డాన్స్ చేయమంటావా? నా పిల్లలకి కేబర డాన్స్ నేర్చుకోవాలి అని నేను అనుకుంటే అది చేసే తీరాలి. కరెక్ట్ రాజా, అంచేత ఉమా వెంటనే కేబర డాన్స్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, లేకపోతే డైవోర్స్. విడాకులు నాయుడు గారు, మీరు ఒక్కనేసారి నన్ను పూర్తిగా అర్థం చేసుకోండి. కరెక్ట్ రాజా కరెక్ట్, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమైన వాడి నేను ఒక్కనే. రే గోపి, డాన్స్ వచ్చిన ఉమ్మ నీతో చెప్పిందా? వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే వాళ్ళ అమ్మకి ఇచ్చే విడాకులు. ఇందులో ఉమ్మ చేసిన తప్పే ఉందిరా, నీకంతగా నచ్చలేదనుకో నీ కోపం తగ్గేదాకా రెండు మూడు నెలలు మా ఇంట్లో ఉంటుంది, అంతేగాని పెద్ద విడాకులు విడాకులు అంటావు, అసలు మాటలు తిన్న నాకు ఒళ్ళు మంట. చూడన్నా, నువ్వు దేనికైనా ఒప్పుకో కానీ దీనికి మాత్రం ఒప్పుకో మాకు. ఎందుకో తెలుసా? రెండు నెలల పాటు మీ ఆవిడ మీ అక్క ఇంటి దగ్గర ఉందనుకో, దాన్ని ఇది మార్చేస్తుంది, మొత్తం కదటం జరుగుతుంది. రేపొద్దున మీ ఆవిడ నీ ఇంటికి వస్తే దాని చీరలు నువ్వు ఉతకాలి. చూడు మీ బావచూడు ఎలా తలుపుతున్నాడు, ఆగతే నీకు పట్టాలా? అడుగు అక్క. ఏ ఇంటికి తీసుకెళ్ళమంటావా? అక్క, వయసులో నీకంటే చిన్నవాణ్ణి, బుద్ధిలో మాత్రం నీకంటే పెద్దవాణ్ణి. సభాష రాజా. దుర్గా, అర్థమైన అడ్డగాడిదలకి అర్థమైన సలహాలు ఇవ్వడం శుద్ధ బెస్ట్ బావా. ఒరే గోపి, నీకంటే తెలివితేటల్లో పెద్దవాణ్ణి, వయసులో పెద్దవాణ్ణి, ఇంకా ఎందులోనో పెద్దవాణ్ణి, నా కాని కోపం వచ్చిందో. ఓహో నాయుడు గారు, నాకేదో డౌట్ గా ఉంది, ఈ బావగారు కూడా బరిదగించాడు అంటే అదేదో పెద్ద ప్లాన్ అయి ఉంటుంది. ఆపన్నాయా, ఇందాక నుంచి చూస్తున్నాను మీలో మీరు మాట్లాడుకోవడమే తప్ప ఇక్కడ పెద్దోడు ఉన్నాడు వీడితో కాస్త సంప్రదిద్దామని మీలో ఎవరికైనా అనిపించిందా? అల్లుడు గారు, మీరు చెప్పేది నాకు వినపడకపోయినా మీకేదో కోపం వచ్చిందని మాత్రం నాకు అర్థం అవుతుంది. మీ కోపానికి కారణం మీ చేతిలో ఉత్తరం, ఆ ఉత్తరం మా పక్కింటి జులాయి కుర్రాడు మా ఉమ్మకు రాసిన ఉత్తరం అండి. కానీ నా బిడ్డకి ఏ పాపం తెలియదు, వాడు కన్నెత్తైనా చూసి అరగదు, నా బిడ్డకి అన్యాయం చేయొద్దు. అంతగా అయితే మీ కోపం తగ్గే వరకు నాలుగు రోజుల పాటు మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తారు. అది సరే, ఈ ఉత్తరం మీ చేతికి ఎలా వచ్చింది? గోపి, పెళ్లి కాక ముందే పక్కింటి కుర్రాడు ఉమ్మకు లవ్ లెటర్ రాశాడంటే మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. అందులో నువ్వు పెళ్లి అయ్యాక మూడు లేచా అంటే ఆ కుర్రాడు ఊరుకుంటాడా? కల్లబుల్లి కబుర్లు చెప్పి నాటకం ఆడి డాబా మీద దమకాణా పరిచి చిన్న డైరెక్టర్ టచ్ ఇస్తాడు. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఉమ్మను పుట్టింటికి పంపించడం మంచిది కాదు. దాన్ని నేను కాదనుకున్నా కాదు, ఎక్కడ ఉంటాయేమిటి ఎలా ఉంటాయేమిటి? అక్కడే పప్పులో కాలుస్తున్నావురా రాజా. ఎందుకంటావా, మూడు రోజుల అహర్నిశలో ఆమెతో ముద్దుగా ముచ్చటగా కాలం గడిపావు గుర్తుందా? మూడు రోజులే కదా, మూడు రాత్రిళ్ళు మూడు పగళ్ళు. రే గోపి, ఇంత జరిగిన తర్వాత ఇక లాభం లేదు, ఆ పత్రాలు చెప్పు, ఉమ్మతో సంతకాలు నేను పెట్టిస్తాను. సంతకం పెట్టాక అది ఎక్కడ కడుతుంది? ఇంకెక్కడ కడుతుంది? పుట్టింటికి. డాబా చంపకాణ చిన్న డైరెక్టర్ అది పుట్టింటికి వెళ్ళాలి వీలేదు. ఓనే మా ఇంట్లో ఉంటుంది. చీరలు జాకెట్లు లంగాలు ఇంట్లో ఉంటాను కూడా వీలేదు. మరి ఎక్కడ ఉండాలిరా? పోనీ మన ఇంట్లోనే ఉంటుంది. ఏమిటి అవునని? కానీ ఒకటి, ఇక్కడి నుంచి అది నేను మొగుడు పెళ్ళాలని కాదు, నాతో అది మాట్లాడకూడదు, దాంతో నేను మాట్లాడను, దాని పొయ్యి వేరు నా పొయ్యి వేరు, ఒకే ఇంట్లో రెండు వంటలు. కరెక్ట్, ఇది ఇల్లాలు కాదు పిశాచి, ఇది ఇల్లు కాదు నరకం, వీళ్ళంతా బంధువులు కాదు శత్రువులు. మరి నేను రా రాజా, మీదొక్కరే సార్ నా పాలిట దైవం. నువ్వురా రాజా మనిషి అంటే, మరి ఆ విడాకుల పత్రాలు చించాడు. ఇప్పుడు కథ సరిగ్గా సగానికి వచ్చింది, మిగతా సగం కథ కూడా ఎలా నడిపిస్తాను చూడండి.
ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మంచిది. కలియబెట్టవలను కలియబెట్టవలను కుత కుత కుతమని మూడు సార్లు ఉడికిన తర్వాత చిటికడి పసుపు వేయవలను. ఏమిటి గోపి, ఒకే ఇంట్లో రెండు వంటల? అవును నాయుడు గారు, ఈ గోపితో మాటంటే మాటే. మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేస్తారా? కోఆపరేషనే కదా, నేను ఉన్నదే ఎందుకు? ఏం లేదు, ఈ ప్యాంట్ కొంచెం ఇస్త్రీ చేయించుకొచ్చేస్తాను, మీరు స్టవ్ చూడండి. అలాగే ఏం చేయక్కర్లేదు, ఒకసారి పుస్తకం ఒకసారి టైం పిచ్చు చూడండి. సరిగ్గా 8:50 కూర మరుగులోకి వస్తుంది, మంట తగ్గించండి. మంటే కదా, నా కుదిరి నేను తగ్గించేస్తాను. తత్సాల్ ఈ లోగా ఎలా నేను వచ్చేస్తానండి. పిచ్చి పిల్ల, ఏమిటమ్మా కన్నీళ్ళు చూచాయి చూచాయి, ఇదిగో చూడమ్మా. 4 రోజుల పాటు నీ చేతి వంటకు అలవాటు పడ్డాడు, అందుకనే వాడికి హోటల్ కూడా ఎక్కడం లేదు. మళ్ళీ నిన్నే వండి పెట్టమని అడగడానికి వాడికి నామోషి, అందుకనే వంట పుస్తకాలు అలారం టైం పీసులు దగ్గర పెట్టుకుని తంటాలు పడుతున్నాడు. ఏమిటమ్మా ఇది? ఉప్పా, అసలు కావాల్సిన పదార్థం ఇదేనమ్మా. ఎందుకో తెలుసా, పొరపాటున వాడి చేతి వంట వాడికి నచ్చిందనుకో, ఇక నీ చేతి వంట రుచి చూడ్డు. అలా చేయనిస్తానా? అందుకేనమ్మా ఇది. బాబాయ్, ఏమీ లేదమ్మా, ఉప్పే కదా. మన దేశంలో ఇది ఒక్కటే చౌక. నాయగారు థ్యాంక్స్ అండి, మెనీ మెనీ థ్యాంక్స్. పర్లేదులే బాయ్, మా ఆపరేటర్ గారు అన్నగారు తెరవేసిన లాయర్. అలాగా ఇండియన్ పిల్లలు కూడా అంతా ఆయన పాకెట్ లో ఉందండి, నమ్మండి. అందుకే నా డైవర్స్ విషయం ఆయనతో సంప్రదించారు. ఏమైంది గోపి, ఏమైంది? ఏం లేదండి, స్వయం పాకం కదా అమృతం. సంప్రదించి సంప్రదించారా? అమ్మో అభి టైం అయిపోయిందండి. మరి అమృతం తిను. అమ్మో టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. మరి ఆ తల్లేసిన లాయర్ ఏం చెప్పాడు? వచ్చిందా చెప్తానండి. ఇంకేం చెబుతావులే, ఇక్కడికి రావాల్సిందే. వండినంతా బిచ్చగట్టుగా పెట్టేసినట్టున్నావు, నువ్వు భోంచేసావా లేదా? లేదు బాబాయ్. ఎందుకు భోంచలేదు? ఆయన తినలేదుగా. నారదా నారదా, ఈ ఆడవాళ్ళంతా ఇంతే, మెళ్ళో తాళి పుట్టు పడగానే భర్తల మీద అమాంతంగా ప్రేమ పుట్టుకొస్తుంది. అది ఎలా పుడుతుందో ఎందుకు పుడుతుందో నీకే తెలియాలి. నీ మనస్త అలా నూరేళ్ళ పెట్టి చూస్తావే, గత మగాళ్ళ 8 కండిషన్లు పెట్టావు, అన్నిట్లోనూ ఆ పిల్ల నేను మోసం చేసింది. ఆ అవమానాలన్నీ మర్చిపోయి ఆమె కాళ్ళ దగ్గర చేరతావా? నీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, నువ్వు మగాడివా, వ్యర్థవా. పోరా, నీ పక్క దగ్గర పో. కూర్చో, అడుగు, అడుగులు పెడతారా? శుభలు, నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. వెళ్తానమ్మా, నీతో కూర్చొని పోదామని. ఏమిటి,
అదేనమ్మా, మన అయ్యగారి ఆఫీసులో పనిచేయట్లేదు గోపి అని. ఈ మధ్యనే పెళ్ళైందట ఆయనకి? ఆ భార్యని సరిగ్గా చూడడం లేదట, విడాకుల వరకు వచ్చిందంట. అయ్యో గోపి, గోపి. మీ కొత్త సంసారం ఎలా ఉంది? గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు మధ్యాహ్నం నువ్వు మీ ఆవిడ మా ఇంటికి లంచ్కి రావాలి. ఎందుకు సార్? ఇంకోసారి? నో, ఇంకోసారి మరోసారి కాదు, రేపు మధ్యాహ్నం నువ్వు మీ ఆవిడ మా ఇంటికి భోజనానికి వస్తున్నారు. ఓకే? ఓకే. లంచ్కి పిలిచింది మా ప్రొప్రైటర్, అంటే మనకు భోజనం పెట్టాయి ఆయన, అందుకని చక్కగా డీసెంట్ గా డ్రెస్ చేసుకో. అర్థమైందా? వెళ్ళు. ఇదిగో, వారికి మన గొడవల గురించి తెలియదు, తెలియకూడదు కూడా. వారి ముందు నువ్వు నేను ఎంతో అన్యోన్యంగా ఉండాలి. చాలా అన్యోన్యంగా ఉండాలండి. ఉండటం కాదు, ఉన్నట్టు నటించాలి. అలాగేనండి. నటించడం గురించి నీకు నేను చెప్పాలా? మీ కుటుంబమే పెద్ద డ్రామా కంపెనీ, చెప్పిందంతా విన్నట్టుగానే నటించి మీ నాన్నను మోసం చేయాలా? ఆయన కుదిరేగా నువ్వు బెల్ట్ ఎక్కడా? ఇదిగోండి. ఏమండి, మనం స్కూటర్ మీదేగా వెళ్తున్నాం. ఆహా, ఆ సరదా కూడా ఉంది నీకు? వెనకాల కూర్చుని జాలీగా నన్ను నడుము పట్టుకుందామనా? అదేం కుదరదు. టాక్సీలో పెడుతున్నాం, నేను ముందు కూర్చుంటాను, నువ్వు వెనకాల కూర్చుంటావు. ఏమండి, వెనకాలంటే డిక్కీలోనండి. ఏమండి, టాక్సీ దొరకకపోతే మన స్కూటర్ మీద వెళదామండి. టాక్సీ దొరకకపోతే రెండు ఆటోలో వెళ్తున్నాం. రెండా? అవును, ఒకటి నీకు ఒకటి నాకు. త్వరగా కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో, ప్రొప్రైటర్ గారి ఇంట్లో మాత్రమే నువ్వు నాతో మాట్లాడాలి, టాక్సీలో మాట్లాడకూడదు. అర్థమైందా? ఏమండి, దారిలో మల్లెపూలు కొనుక్కోవాలంటే అది మిమ్మల్ని అడగాల, టాక్సీ డ్రైవర్ని అడగాల? ముచ్చటగా ఉన్నారమ్మా. వీడు వచ్చారంటే వెళ్ళమని ఎదురు వచ్చినట్టు. ఏం బాగారు, ఎక్కడికి వెళ్తున్నారు? గోదాట్లోకి. నువ్వు కూడా వస్తావా? ఓహో, బోటు షికారుకా? పార్టీకి వెళ్తున్నావన్నయ్యా. ఇవ్వగానమ్మా పూలు. ఆయన కొనిస్తారన్నయ్యా. ఏమ్మా, నేనిస్తే తీసుకోకూడదా? వద్దన్నయ్యా, ఇవి తీసుకుంటే ఆయన కొనివ్వరు. ఎంతైనా ఆయన కొనిస్తేనేగా నాకు తృప్తి. ఓహో, అవునమ్మా అవును. ఇదిగో చూడమ్మా, బావగారు బావగారే, ఆయన చెప్పినట్టే నడుచుకోవాలి. రాయి అయినా రుబ్బు రోలైనా మొగుడు మొగుడే. బాయ్ పవర్ ముస్కా, పెద్ద రక్త సంబంధం సినిమాలో ఎన్టీ రామారావు సాహిత్యంలాగా అన్నా చెల్లెలాగా తెగ వణుకుకొస్తారు. అదే నమస్కారం బాబు గారు. బాబు గారు, తోటమాలి ఈడు చెప్పడం ఏంటని అనుకోకపోతే నేను మాట చెప్తాను బాబు. చెప్పు. మా లక్ష్యం అంటే అమ్మగారితో గొడవ పట్టడం అంత మంచిది కాదు బాబు. సంసారం అన్న తర్వాత 190 ఉంటాయి బాబు, అందుకని ఒక ఇంట్లో ఉంటూ ఏరే ఏరే పోయిలెట్టుకుని వండు తింటాం అంత మంచిది కాదు బాబు. అదంతా సన్నాసం చేసే పని బాబు. ఏమిటి లక్ష్యం బాబు, రెండు కాళ్ళ మీద తపస్సు చేస్తున్నారు, మనసు పెళ్లి మీద పోయిందా? కాదు సార్, ఇవాళ మా చెల్లయ్య బావ గారు చెట్టా పట్టాలు వేసుకుని ఎంత పార్టీకి వెళ్ళారు సార్, అది చూసాక నాకు ఈ లోకలే స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది సార్. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం మా అమ్మ నాన్నతో చెప్పేసి వస్తాను. ఊరికి నేను చెప్పాను కాదు, నువ్వు వెంటనే వాళ్ళని టాక్సీ మీద తీసుకొచ్చాయి. ఈ లోపుగా నేను దుర్గనే ఆంజనేయుని కొట్టుకొచ్చేస్తాను. వాడు గుబ్బల తంటగా తిరిగి వచ్చేసాను, మనందరం భాజాబజీంద్రులతో సహా ఆనందంగా తిరిగించాలి. నేను ఎంత కష్టపడి నేను దాని చూడడానికే కదా వస్తాను. ఏం రాజు, ఇవాళ కాన్వెంట్ లేదా? నేను వచ్చి పొద్దున టిఫిన్ చేసావా? మీరు నాతో మాట్లాడరా? ఆంటీ నువ్వు కాయ పండ. ఏమయ్యా లక్ష్మణరావు, వాళ్ళు ఇంకా రానేలేదు. నిన్ను నమ్ముకుని అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. అసలు వాళ్ళు జాలీగా పార్టీకి వెళ్ళారా, మూడిగా కోర్టుకెళ్ళారా?
జాలీగా పార్టీకే వెళ్ళారు సార్, ఈ రెండు కళ్ళతో చూశాను. గొప్పగా పిలిచారు పార్టీ, అందరు సలహాలు చెప్పేవాళ్ళే. ఇటు చూడు బాబు. ఏమిటని గోళ, అందరు చెప్పిందే నువ్వు ఇంకోసారి చెబుతావు. ఇల్లాలి ఇంటికి రేపు ఆ పిల్లలతో పేజీలు పడకూడదు, అన్యోన్యంగా ఉండాలి అని చెబుతావు అంతే కదా? అంతే బాబు. వెళ్ళు నువ్వు. థ్యాంక్స్ సార్, సెలవు తీసుకుంటాం. చూడు గోపి, పెళ్ళైపోయిన తర్వాత అవి లేవు ఇవి లేవని ఆలోచించుకుంటూ అనర్థాలు తెచ్చుకోవటం అవివేకం. అనుభవంతో చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. డ్రైవర్ చిన్నగా ఏర్పడుతుంది. ఏమిటి గోపి, ఏమైంది? ఏం జరిగిందో దాన్ని అడగండి. నేను ట్యాక్సీ తీసుకొస్తాను. అది ఒక క్షణం కూడా ఏంటో ఉంటాం వీలేదు. ఏమిటమ్మా, ఏం జరిగింది? లేదు బాబాయ్, కోవిల్లో నాకు తెలిసిన ముసలావిడ కనిపిస్తే ఆవిడతో నాకు అదంతా చెప్పుకున్నాను. ఎలా తెలిసిందో గాని వాళ్ళ ఆఫీసర్ గారి ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. బాబాయ్, నేనంటే ఆయనకి బొత్తిగా ఇష్టం లేదు. నన్ను చూస్తే చాలు మండిపడిపోతున్నారు. కొన్నాళ్ళ పాటు నేను ఆయనకు దూరంగా ఉండటమే మంచిది. ఆడవాళ్ళ నా మొహం చూస్తారే, అదే ఉంటుంది. అడగండి. పిల్లి ఎలకలా పోట్లాడుకుంటున్నారు, ఇదేలా? అవునవును, ఇదేలా? ఓరి చవట తద్దమ్మా, మూడు నిద్రలు చేశారుగా. అయ్యా, మేము ఉండాలా వెళ్ళాలా? వాయిద్యాలు అక్కడ పెట్టి ముందు టిఫిన్ చేసేయండి. దుర్గా, దుర్గా, నువ్వు సనాయి తీసుకో. నేను మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకో. ఆంజనేయులు, ఏ సార్? నువ్వు డోల్ తీసుకో. మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకో. అలాగే సార్, అలాగే సార్. మాణికాలరావు, నాకు చెప్పండి సార్, నేను చెప్పాను. మాణికాలరావు గారిని తాళాలు తీసుకోమను. మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకోమను. ఆంజనేయులు, ఏ సార్? బుజ్జి నాన్న రారా, గోపాలకృష్ణ రారా, ఇది పల్లవి. బుజ్జి నాన్న రారా, గోపాల సార్, చరణం సార్. మాట్లాడదు, మధ్య మధ్యలో నేను అందిస్తుంటాను. నెల రోజులైనా ఆగలేకుండా నెల తప్పేట్లు చేశావే,
డైవర్స్ కేసును మార్చేసి డెలివరీ కేసు చేసి మారేశావు కదరా వెదవా. లాయర్ని చూడాలా, డాక్టర్ని చూడాలా, రే వాయిదా కోరాలా, మందులు తేవాలా, 30 పైసలకు మూడిచ్చి తగలడతారే, సుఖ సంసార సాధకాల ఏమిటవే వెదవి, అవి యూజ్ చేయకుండా మొత్తం ప్లాన్ అంతా పాడు చేశావు కదరా వెదవా. ఒరే కుర్రా, ఒరే మట్టి పుర్రా, 8 షరతులు తీసి ఏట్లు పారే వెళ్దావా, కనికరించమంటూ వెళ్ళి బెళ్ళం కాళ్ళ మీద పడరా, బెళ్ళం కాళ్ళ మీద పడు. అంటుదోమడం అలవాటు చేసుకో, పట్టలు తగ్గడం కదా బాగా నేర్చుకో, నిన్ను నమ్మి నే చడింది చాలరా, గుడ్ బై. ఈ జన్మలో మళ్ళీ ఈ ఊరు వస్తే రే ఒట్టు, బై బై. అవును సందేహమే ఉంది, దాని గడుపులో నా బిడ్డ పెరగటం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? అబార్షన్ చేయించక తప్ప. ఓకే, రేపు మార్నింగ్ 8 గంటలకి దాని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. అలాగే. మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు, అందుకే మీతో చెప్పాలనిపించింది, చెప్పాను, వస్తాను. ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో, ఎంత చెవండి, ఎవరు తలుపుతున్నారండి? ఎవడో దొంగలే ఉంటాడు, ఆ దగ్గర కత్తులు కటారులు. దొంగలు ఎక్కడైనా తలుపు తెచ్చొస్తారా? వెళ్ళి చూడండి. ఎవడైనా పోలీసు లేకపోతే హెడ్ అయి ఉంటాడు, ఆ దగ్గర బూట్లు లాఠీలు ఉంటాయి. అలాగే పోలీసులు అంటే మనకెందుకు భయం? మన సంసారంలో వదినాలు మూడు పడండి. నేను నారదనాయని. నేను అడిగారు, ఇప్పుడు వచ్చారు. చాలా ముఖ్యమైన పనిరా. మేము ముఖ్యమైన పనిలో ఉన్నాం. రండి బాబయ్య, తీసుకోండి. దట్స్ బెటర్. ఆంజనేయులు, ఇవి నువ్వు చెప్పాల్సిన డైలాగ్స్. దుర్గా, ఇవి నువ్వు చెప్పాల్సిన డైలాగ్స్. టైం వేస్ట్ చేయకుండా మీరిద్దరు ఈ డైలాగ్స్ బట్టి పెట్టండి. ఏమిటి మావ్ ఏదంతా? దుర్గా, ఆ గోపిగాడు ఉన్నట్టుండి
తాపకిన నీళ్ళ దెబ్బతీశాడు. దెబ్బకు దెబ్బతీపోతే ఈ నారదనాయుడు వేస్ట్. అది విషయం. రేపు పొద్దున గోపిగాడు హాస్పిటల్కి బయలుదేరే లోపల మీరిద్దరూ అక్కడికి రావాలి. నేను ఇక్కడికి వచ్చిన విషయం గోపికి తెలియకూడదు. ఓకే, గుడ్ నైట్. ఇప్పుడే పట్టుకుంది, కావాలంటే లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నారు బావగారు? ఆ బావీడు ఎదురొచ్చాయండి, నల్ల పిల్ల ఎదురొచ్చినట్టే. అలా అయితే ఒక గంటకి బయలుదేరొచ్చు కదా. అదే కదండి. పదా ఏమయ్యా, నువ్వంటే మావాడికి ఒళ్ళుమంటే తెలుసు కూడా, ఎందుకయ్యా ఇంటికి పదే పదే వస్తావు? ఎంతైనా తోడబుట్టిన చెల్లెలిగా సార్, చూడాలనిపించింది. ఐదో పని చేయి, వజ్రాలు దుర్ముహూర్తం లేకుండా సరిగ్గా ఉండి గంట కదా, పెట్టి బేడతో సహా నీ చెల్లెలు నీకు శాశ్వతంగా అప్పగించేస్తాను, ఇంటి తీసుకెళ్ళిపోదు. కానీ అసలు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా? కడుపు తీయించేయటండి. సతియే ప్రత్యక్ష దైవం, ఇంటికి దీపం ఇల్లాలు అని నమ్మిన నా దైవం నాకే నమ్మక ద్రోహం చేసిందిరా గోపి. అపచారు అపచారు, అన్నం పున విరిగిన అమాయకురాలికి అపవాదం. మాన మర్యాదలకు మారు పేరేను, మా కుటుంబానికి నాయన మచ్చ తెచ్చావు కదే మహాకళంకిని. అయ్యయ్యో, నేను ఆంధ్రుణ్ణి, విజయ ఆంధ్రుణ్ణి, వీర ఆంధ్రుణ్ణి, ఉష్ణాంధ్ర, విశాలాంధ్ర, తెలంగాంధ్ర. ఏమిటి బాబా, ఏమైంది మీకు? నిన్నటి దాకా బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఇలా పోటాడుకుంటున్నారు? సతియే ప్రత్యక్ష దైవం, ఇల్లాలే ఇంటికి దీపం. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ గోపి, నువ్వేమీ అడుగు చెప్పకు. అడుగు చెప్పేసరికి మరీ రెచ్చిపోతున్నాడు. చూసావా, మళ్ళీ సతియే ప్రత్యక్ష దైవం, ఇంటికి దీపం, ఇల్లాలేని సార్ చేశాడు. అసలే వాడి మనసు బాగుండగా అల్లలాడిపోతున్నాడు. అడిగే విధంగా అడిగితే కానీ సమాధానం చెప్పడు. నువ్వు తప్పు, నేను చూస్తాను. బాబు అంజు బాబు, దుర్గా అంత తప్పుడు పని ఎలా చేసింది, ఎప్పుడు చేసింది, ఎందుకు చేసింది చెప్పు. అది పుట్టడమే తప్పు, పుట్టిన పువ్వు పెరగడం తప్పు, పెరిగిన పువ్వు అది పెద్ద మనిషి అవ్వడం తప్పు, ఆయన పువ్వు నన్ను చేపట్టడం తప్పు, పట్టిన పువ్వు అది దారి తప్పడం తప్పు, తప్పు తప్పు తప్పు, అది ఒక పెద్ద తప్పుల తరిక. ఆంజనేయులు, దుర్గం గురించి ఇంకొకసారి తప్పులు దాటుకుని చదివామంటే నేను హంతకుడు అయిపోతాను. జాగ్రత్త, నువ్వు హంతకుడు అయితే వీడు దేవాంతకుడు, వీడు కాలాంతకుడు, వీడు యమకింకరుడు, వీడు ప్రళయరుద్రుడు, వీడు ఇంకా ఇంకా ఇంకా. ఇదంతా పచ్చ కౌరుల వాళ్ళకి లోకం అంతా పచ్చగానే ఉంటుందని నువ్వు చదవలేదా తమ్ముడు? నోరు మియ్యబే నీతురాల దురహంకారి. అంజనేయులు, ఇంకా రెండు డైలాగులు ఉన్నాయి. పతితం ఆపండి, ఈ అరతులం తాలి కట్టినంత మాత్రాన మీరు వేసిన నిందలన్నీ భరించటం నావల్ల కాదు. కల్లా కపటం లేని స్నేహాన్ని కామంగా చిత్రించే మీతో కాపురం చేయటం నావల్ల కాదు. ఈ బంధాన్ని ఈ రోజే ఈనాడే ఇక్కడే తెంచి వేయటానికి నేను తాయారు, మీరు తాయారా? తాయారా? తాయారంటే తాయారు కాదు, మంగ తాయారు కాదు, తాయారుకు వచ్చిన తిప్పలు. తాక్షలని ఒక జవానుడు లాగింది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడు దొర్గా, తెంచేయడానికే అది తాడు కాదమ్మా. తాడో పేడో తేలిపోయిందిగా. వస్తాన్నాయుడు గారు, నా గుండెలు అంతరచిమ్మని ఇలా పగిలిపోయింది. వస్తాన్నాయుడు గారు, నువ్వు లేకపోతే ఈ లోకమే లేదనుకుంటున్నావా? నేను చెప్పేది విను. నేను చెప్పవలసినదంతా చెప్పేశాను, ఇక నువ్వు చెప్పునది నేను వినున్నది ఇంకేం మిగలేదు. కావాలంటే నాయుడు గారిని అడుక్కో. ఏమి సార్, మిమ్మల్ని అడగమంటూ వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు అదే ముఖ్యం. అవతల మీ అక్కయ్య గుక్క పెట్టి ఏడుస్తుంది. అమ్మా దుర్గా, అసలు ఏం జరిగిందమ్మా? మీకు తెలీదా? నీ నోటితో చెప్పమ్మా. జరిగిన దాని గురించి ఎందుకు, ఇంత జరగబోయే దాని గురించి మాట్లాడండి. ఏమిటక్క గోపి? వెంటనే నేను జాతకం మార్కెట్ లో పెట్టి 10 మంది పెళ్లి కొడుకులకి సరికలు చేయించు. అట్లాగే ఒక మంచి లాయర్ ను కూడా చూడు.
ఈ రోజు నా విడాకుల సంగతి తెలిపోవాలి. నా రూమ్ ఎక్కడరా? అక్కడ. ఏమిటమ్మా ఇక్కడ ఇంత బీభత్సం జరుగుతుంటే ఏమీ పెట్టనట్టు అలా పెట్టిన అనుకుని చోద్యం చూస్తున్నావు? లేలే డాక్టర్ లేదు గేక్టర్ లేదు లోపల. అగా నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టాక మాకే చెప్పలే మనల్ని. నిన్ను ఊరికే వదలను. నా మాట వినండి నారదా. మళ్ళీ కదటండి. నా చెల్లెల్ని సరిగ్గా ఏలుకున్నావా? సరే డాక్టర్ గేట్లు విడాకులు గిడాకులు అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావు. ఈ ఎముకలు ఏరేస్తా. థ్యాంక్స్ అనగా. థ్యాంక్స్. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? వెరీ గుడ్. తాడు గట్టిగా కట్టు, స్ట్రాంగ్ గా ఉంటుంది. స్టూలు బాగా ఫోర్స్ గా తను, ప్రాణం అప్పుడు ఈజీగా పోతుంది. కానీ చూడు, సచ్చాక నేను దహనం చేయాలా సమాధి చేయాలా అదేదో కాస్త ముందుగా చెప్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది. వెళ్ళిరానా? గుడ్ నైట్. వెల్కమ్ మై చైల్డ్, వెల్కమ్. ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు, దానికి కూడా ధైర్యం కావాలి. సమస్యలున్న ప్రతి ఆడది ఆత్మహత్య చేసుకుంటే ఈ దేశంలో ఆడవాళ్లే మిగలరు. ఆయన బ్రతకనివ్వరు, మీరు నన్ను చావనివ్వరు. అబద్ధాలు చెప్పి నాకు ఇప్పటికీ ఎందుకు చేశారు బాబాయ్? గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న. ఇంతకాలంగా ఎవరూ నన్ను ప్రశ్న అడగరేమిటా అని నా మనసులోనే మథన పడుతున్నాను. ఇంతకాలానికి నువ్వు అడిగావు. నాకు లెక్కలేనంత ఆస్తి, చెప్పలేనంత పరపతి. మా ఇంట్లో నా మాటకు ఎదురులేదు. నాకు పిల్లనివ్వాలని ఎంతో మంది పోటీ పడుతూ మా ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు. నా కాబోయే భార్య ఇలా ఉండాలి అలా ఉండాలి అని గోపి కంటే 5 రెట్లు ఎక్కువ కండిషన్లు పెట్టాను. ఓ సంబంధం ఖాయమైంది. ఊళ్ళో చిన్న పెద్ద, పేద గొప్ప అనే భేదం లేకుండా అందరినీ స్వయంగా ఆహ్వానించాను. పెళ్లి ఇంకో 2 రోజులుందనగా మా పని మనిషి వచ్చి ఆ పెళ్లి కూతురు ఏ ఒక్క కండిషన్ కి సరిపోదని, పెళ్లివారు నన్ను మోసం చేశారని చెప్పింది. ఆ ఉద్రేకంతో తిన్నగా వాళ్ళింటికి వెళ్లి వాళ్ళ బంధువులందరి ముందు వాళ్ళని అవమానించాను, పెళ్లి క్యాన్సిల్ చేశాను. ఫలితంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నేను నీకు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా నా ఆస్తి, అంతస్తు, చదువు, సంస్కారం, పరువు, ప్రతిష్ట నీకే అంకితం చేస్తున్నాను. నేనింకా ఎంతకాలం జీవిస్తాననేది ముఖ్యం కాదు. ఈ లోకంలో ఎంతమంది ఆడపిల్లలకు మాంగళ్యధారణ జరిపిస్తాననేదే ముఖ్యం.
వాళ్ళ ఆనంద భాష్పాలతో మీ ఆత్మకు శాంతి కలగజేస్తాను. ఈ అగ్ని సాక్షిగా ఇదే నా శపథం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించడానికి నేను ఏమైనా చేస్తాను. ఎవరేమనుకున్నా సరే ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐఎమ్ నాట్ బాదర్డ్. అసలు గోపి నీ పెళ్లికి మీద కండిషన్స్ పెట్టడమే తప్పు, కానీ ఎలాగో నీ మెళ్ళో తాడి కట్టాడు. అతను నీ భర్త కాదా? అతను కోరికలు నువ్వు నెరవేర్చాలి. భర్త కోరికలు నెరవేర్చడం భార్య ధర్మం. నువ్వు హిందీ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరిని ట్రై చేయాలి. అంతేగాని ఇలా చనిపోవడానికి మాత్రం ఎప్పుడు ప్రయత్నించుకో. ఏడవకూడదు. ఏడు పంటే నాకు అసలు గీతం. నవ్వాలి నవ్వాలి, నవ్వుతూ ఉండాలి. కమాన్ బేబీ కమాన్, లవ్ లవ్ లవ్. ఏమో దొర్గా, రేషన్ బియ్యంలో రాళ్ళు ఎరుతున్నావా? లేదు మావయ్యా, రాళ్ళలోనే బియ్యం ఎరుతున్నా. రాళ్ళలో బియ్యం ఎరటానికి, బియ్యంలో రాళ్ళు ఎరటానిక నేను ఇక్కడ తీసుకొచ్చింది. ఆడజాతికే అవమానం. ఏమిటి మావయ్య? ఏమీ లేదు. ఉమ్మా నూతి దగ్గర అంట్లు తోముతుంది, గోపి బెడ్రూమ్లో చదువుకుంటున్నాడు. నువ్వు ఆడపడుచునే హక్కుతో తిన్నగా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ఉమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడిపెట్టుకో. ఎందుకు మావయ్య? మీ ఇద్దరిలో గోపి ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడనే విషయం నాకు కావాలి. వద్దులే మావయ్య, గిల్లి గజ్జలు పెట్టుకోవడం నాకు అలవాట్లేదు. గిల్లితేనే నమ్మా గజ్జాలు. ఆడవాళ్ళకు నూతుల దగ్గర కొడాల దగ్గర పోట్లాడు పెట్టుకోవడం ఒక నేర్పల, వెన్నతో పెట్టిన విద్య, బోర్న్ గిఫ్ట్. లే, ఏమి పేడమొకందానా, దరిద్రపు కొట్టుదానా, వదినా పొగరబోతుదానా? ఏమిటదినా నోరు ముయ్యి, నేను పొగరబట్టి అరుస్తున్నానా? అయ్యయ్యో, నన్ను ఆదుకునే వాళ్లే లేరా, నాకు అడ్డుపడే వాళ్లే లేరా, వాళ్లే లేరా? నిన్ను నీ మొగుడింత అదుగా చూసుకున్నప్పుడే నీకు ఇంత పొగరగా ఉంటే, ఇంకా నిన్ను బాగా చూసుకుంటే నన్ను ఎత్తరికి పిండి దొక్కేదానివి. ఉన్న వాడు రాని పని చెప్తాను. అయ్యో, ఇంకా రాడేమిటి? నేను అనలేదు, అనవలసిన మాటలు తాని ఇప్పుడు నేనేం అనలేదంటవా? ఎంత ధైర్యమే నీకు, అడిగే దిక్కు అడిగే దిక్కు వేరే నాన్న పిలిచి మా అక్క చుట్టుపక్కల కనిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఏమండి, మా నాన్న అసలు నేను పిలిపించలేదండి. ఆయన ఎప్పుడు వచ్చారో ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నా మాట నమ్మండి నాన్న, నీకు దండం పెడతాడు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోనా? అమ్మా, అల్లుడు గారు నువ్వు ఏం గొడవలు పడుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు నన్ను బయట పొమ్మంటున్నావు చూడు, అది నాకు అర్థమైందమ్మా. పోతాను పోతానమ్మా, కానీ నేను మాత్రమే పోతాను. నా మనసు ఇక్కడే ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. చెముడు బాబు, చెవులు వినిపించావు. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఇంతకాలం నా కళ్ళు కూడా కనిపించలేదు. ఇప్పుడిప్పుడే కాస్త చూస్తున్నాను, మంచి చెడు తెలుస్తున్నాయి. మానవత్వం మర్చిపోయి ఇంతకాలం నేను మీ అమ్మ మనసు కష్టపెట్టాను, అందుకే అనుకుంటాను ఈనాడు అల్లుడు నా కూతుర్ని నానా కష్టాలు పెడుతున్నాడు. హనుమాన్ జంక్షన్ ఆంజనేయులు, మీ బావగారికి బావగారిని. సోడా బుడ్డి, ఆఫీస్ అని కూడా చూడు, నీ తోలు తీసేస్తా, నీ వెన్నెముక విరిచేస్తా. ఇరవై నాలుగు గంటల్లోగా నీ భార్యని ఇంటికి తీసుకెళ్లలేదు, నీ పేగులు తోడేస్తా. పేగులు కొంచెం పొడుగ్గా ఉంటాయి, పర్వాలేదు. ఆంజనేయులు, ఓసారి ఇలా వస్తావుటో. ఇక్కడ చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నాం, డోంట్ డిస్టర్బ్ మీ. చెప్పిందంతా గుర్తుందిగా, మర్చిపోయావు? మర్చిపోతానా? మర్చిపోయే విషయమా ఇది? నా కడుపులో పేగులున్నంత కాలం ఈ జీవితంలో మర్చిపోలేను. దట్స్ గుడ్. తమరు ఎప్పుడెడతారు? ఏ, మీ బుట్ల కింద నా కాళ్ళు చిక్కట్రీ. ఓ,
ఏమిటయ్యా ఇంత అర్ధరాత్రప్పుడు వచ్చావు? తెల్లారితే నా జీతం ఎంత తెల్లారేటట్టుంది సార్. ఆ రామారావు డైరెక్ట్ గా మా ఆఫీస్ కే వచ్చేసాడు సార్. మర్యాదగా నా పెళ్ళాన్ని తీసుకెళ్లకపోతే నా పేగులు తీసి మెళ్ళ వేసుకుంటా అన్నాడు సార్. వెన్నుముక్ కూడా విరిచిస్తా అన్నాడు సార్. సార్ రాత్రిళ్ళు దుర్గ రకరకాల డ్రెస్సుల్లో రకరకాల సినిమా స్టైల్లో కనిపిస్తుంది సార్. అసలు నిద్రే పట్టడం లేదు సార్. కళ్ళు మూస్తే నా దుర్గ, కళ్ళు ధరిస్తే ఆ రామారావు, కొరకు తినేస్తున్నారు సార్. ఏం పర్వాలేదు, నేను చెప్పినట్టు నడుచుకో. వెన్నుముకే పెరిగిపోతే ఇంకేం అడగగలను సార్. భయపడకు, ఇదొక ధర్మ పోరాటం. ఇప్పుడు ఉమ జీవితం నీ చేతుల్లో ఉంది. నా జీవితమే రామారావు చేతుల్లో ఉంది. దయచేసి నా దుర్గ నాకు ఇచ్చేయండి సార్. ఇదిగో రేపు గోపికి తెలియకుండా నీ భార్య ఒక గంట మీ ఇంటికి వస్తుంది, అది నా బాధ్యత. నువ్వు వెళ్ళు. టెంపరీగా కాదు సార్, పర్మనెంట్ గా పంపించేయండి సార్. అబ్బో తర్వాత చూసుకుంటూ నువ్వు వెళ్ళబయ్యా. తర్వాత చూడవండి సార్, నా పెళ్ళాన్ని నా దగ్గర పంపించడానికి తర్వాత చూడవండి సార్. తెల్లవారితే రామారావు వెన్నుముక పేగులు, పేగులు రామారావు వెన్నుముక, తెల్లవారితే రామారావు వెన్నుముక. ఎందుకురా నాకెందుకురా పలక, నేనేమన్నా వానవాళ్ళు రాయమంటావా? ఏ నువ్వైనా ఏమి రాసావు కదేంటి? దుర్గని జుట్టుబట్టుకోవడం తప్పు, మన ఉమ కాపురం చక్కబడాలంటే క్షమార్పణ కోరక తప్పదు. మీ కోడలు లూసి. ఆంజనేయులు, 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 దుర్గం తీసుకొచ్చాను, దుర్గం తీసుకొచ్చాను. దుర్గా, దుర్గా, ఇదిగో నేను వెళ్లే వరకు ఆగవయ్యా. దుర్గా నిన్న ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రమాదం, ముందు నువ్వు ఇంట్లో పోయి. ఆంజనేయులు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇంకో గంటలో గోపి ఇంటికి వచ్చేస్తాడు. గోపి వచ్చే లోపల దుర్గ నేను తీసుకెళ్ళిపోవాలి. దుర్గ ఇక్కడికి వచ్చిందన్న సంగతి తెలిసిందో? మొదటిగా మోసం వస్తుంది. అబ్బా వీడాత్రం మండిపోను, నా ముక్కు బయలుపోయితే. ఏడ్చే పిల్లడికి చేతిలో తాయిలం పెట్టినట్టు నిన్ను నాకు విడిచిపెట్టి ఎడుతున్నాడు ఈ నాయకే. కాశీలో గోవును చంపినంత పాపం చుట్టుకుంటుంది. చీకట్లో పిల్లలు వ్యాపారం చేసినట్టు నిన్ను నాకు గంట విడిచిపెట్టి ఎడుతున్నాడు. గంట అలా అనకండి, ఏదో ఒక మంచి పని చేసినప్పుడు ఈ సాధక బతకాలు మామూలు. ఏం సాధకాలో బతకాలో, నాకు మటు భలే బాధగా ఉంది. దుర్గా, దుర్గా, నువ్వెప్పుడూ పాడుతుంటావే ఆ పాట, ఒక్కసారి పాడవే. రావోయే చందమామా మా వింత గాథ వినుమా, రావోయే చందమామా. ఎవండి, ఎవరు తల తెరుతున్నారు? ఇంట్లో ఎవరు లేరు. రావోయే చందమామా మా వింతగా. ఎవండి రావోయే అంటే నిజంగానే తల తెరుతున్నారు, వెళ్ళి చూడండి. దుర్గా ఉమ్మా నాన్న వచ్చాడు, దాకో దాకో దాకో. నాతో నిన్న మాట్లాడుతున్నారు? నీతోటే మాట్లాడుతున్నా, పెద్ద వినిపించి వచ్చినట్టు చెబుతున్నాను. చెబుతున్నాయి నాతోనే కదా. బాగున్నారా? బాగున్నాను. బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నానని చెబుతున్నాను. మిమ్మల్నే బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నానని చెబుతున్నాను. చెప్పి చెప్పి నా నోరు పడిపోతున్నాయా. బాగున్నాను. బాగున్నారా అని అడిగితే ఇంత కోపమా? అయ్యయ్యో కోపంగా ఉన్నట్టున్నారు అంతే. మరి తాడి కట్టిన పెళ్ళాన్ని ఏ పరాయి మగాడైనా జుట్టు పట్టుకు లాగితే ఏ ముగుడికైనా కోపం వస్తుంది. ఏమిటి, నా పెళ్ళాన్ని జుట్టు పట్టుకు లాగారా? ఎవరు లాగారు? ఆవేశంలో పొరపాటును నేనే లాగాను. దుర్గా ఈ చెమటోడు నీ జుట్టు పట్టుకుని లాగేట, ఎప్పుడు జరిగిందో దారుణం. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఈ ముసలాన్ని బయటికి పంపించండి. అయ్యా ఇంకా అరగంటే టైం ఉంది, కొంచెం బయటికి వెళ్తారా? బయటికి వెళ్తారా? వెళ్ళేనండి, నేను ఇక్కడే కూర్చుంటాను. నేను కాదు మహాప్రభు, నువ్వు నువ్వు నువ్వు. నేనా? నేను రాను, ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళరండి. ఇంక 20 నిమిషాలు మిగిలింది, తొందరగా వెళ్ళిపోండి సార్. మీరనేది ఏదో నాకు అర్థం కావట్లేదు, కాస్త సైగలు చేసి చెప్పండి. ఏంటి సైగల్లో చెప్పాలా? అది సైగల్లో చెప్పేది కాదయ్యా బాబు. మూడా
ఇంక పావుగంట టైం ఉంది, నువ్వు బయటకు పోతావా లేదా? నువ్వు బయటకు పోతావా లేదా? అది సరే, మీ ఆవిడ జుట్టు పట్టుకున్నందుకు క్షమించానని ఒక ముక్క మీరు అనలేదే. అయ్యో 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 అంజనీలు అంజనీలు అంజనీలు, ఈయన ఎప్పుడొచ్చాడు పానకులం పొడకలాగా? దొరకెక్కడా నాయుడు మావా, నేను ఈ మంచం కింద ఇరుక్కుపోయాను. ఆ ముసలాన్ని అవతలకు పంపించి నన్ను తొందరగా బయటికి లాగవా. అలాగే. ఏమయ్యా నాయుడు, ఏం పెద్ద మనిషి అయ్యా? నా కూతురు కాపురం కూల్చావు, బంగారంలా కాపురం చేసుకున్న వేళని విడదీసావు. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? చూసావా ఆంజనేయులు, నీ పెళ్ళాన్ని నిన్ను నేను విడదీశానట. బుద్ధి లేని పెద్ద మనిషి. దుర్గా, గోపి ఇంటికి వచ్చేసాడు, నువ్వు గుడికి వెళ్ళావని అడ్జస్ట్ చేసి చెప్పాను. ఈ ముసోడు సంగతి నేను చూసుకుంటాను. నేను బయటకు వచ్చాయని అరవగానే నువ్వు బయటకు వచ్చాయి. ఏమిటా నన్ను వాడేసుకుంటావు? పెళ్లి పెడాకలో చేసుకుని అడగకూడదు. వస్తాను రాజు. ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు? అది సరే గాని, మీ ఆవిడ జుట్టు పట్టుకుని లాగినందుకు క్షమించానని మీరు మనసారా ఒక్క మాట అనాలి. అది నేను నా చెవులారా వినాలి. ఏంటి చెవులారా వినాలా? నీ చెవులో శేషం కరిగించు పోయ్యా. క్షమించానన్న మాట కూడా ఇంత కోపంగా చెప్పాలా? ఫోన్ చేయండి, నేను వస్తాను నేను వస్తాను. దుర్గా దుర్గా. ఉమా అమ్మా, కోరుకో అమ్మా, కోరుకో. మా అమ్మ కదా, కోరుకో. జరిగిందంతా నాన్న చెప్పారు. అసలు గొడవ ఎందుకు వచ్చింది? ఏమోనమ్మా, ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో అంతా ఓ పేడకల్లా జరిగింది. వదినకి నా మీద అంత కోపం ఎందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. నా కర్మకు తగ్గట్టు నాన్న కూడా సరిగ్గా అప్పుడే వచ్చాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో అక్కడి నుంచి నాన్నను నేనే బయటకు పొమ్మన్నాను, అవమానించాను. ఊరుకో అమ్మా, నువ్వు అన్నదానికి నేను నాన్నేం బాధపడలేదు. నిజమే, నన్ను కన్న పాపానికి నాన్న భరిస్తాడమ్మా, కానీ ఆయన ఎందుకు భరించాలి? అబద్ధాలు ఆడింది మనం, అనుభవించాల్సింది మనం. అంతేకాని ఏ తప్పు చేయని ఆయన నాతో పాటు నరకం ఎందుకు అనుభవించాలి? చెప్పమ్మా. అమ్మా, దేవుడు దయవల్ల నా కడుపు పండింది, ఆయన ప్రతిరూపం నాలో పెరుగుతోంది. ఈ జన్మకి నాకు ఇది చాలమ్మా, నేనెంతకంటే ఇంకేం కోరుకోను. అమ్మా, నేను ఇంట్లో ఉన్నంత వరకు ఆయనకు సుఖశాంతులుండవు. కనీసం నేను దూరంగా పోతేనైనా ఆయనకి నచ్చిన అమ్మాయిని చేసుకొని సుఖంగా జీవిస్తారు. అమ్మా, ఏమిటమ్మా మాటలు? అమ్మా, నీకు దండం పెడతాను, నా మాట కాదరకు, నన్ను ఇంటికి తీసుకెళ్ళమ్మా, నన్ను ఇంటికి తీసుకుపో. ఊరుకో అమ్మా, తొందరపడకమ్మా, నీ గుండె దిటో చేసుకో, నీ కాపురం తప్పకుండా చక్కబడుతుంది. అల్లుడు గారు వచ్చినట్టున్నారు, నన్ను చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది. వెళ్తున్నానమ్మా. ఉమా, నువ్వెలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటే నా మీద ఒట్టే, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. జాగ్రత్త అమ్మా జాగ్రత్త, అల్లుడు గారికి కోపం రాకుండా మసలు పంప. బ్రహ్మణ బ్రహ్మణ, ఇది భరతం, అదిలో అలాగే ఉంటుంది. అక్కడ భరతం ఎందుకే ఇక్కడ రాడు? తాంది దాం తైత్త తై తాంది దాం తైత్త తై తాం. సరిగ్గా ఆడకపోతే కాలు వెరా పడతాను. తాంది దాం తైత్త తై తాంది దాం తైత్త తై తాం. ఏమిటే నీ మంచి కొరే కదా చెప్తున్నాను, చూడు నా మాట వినకపోతే కాళ్ళు వెరకు కొట్టి. నా నాన్నమంట నువ్వెవరు? అది మనిషి అనుకున్నావా మా అనుకున్నావా? అది ఒట్టి మనిషి కూడా కాదు, దానికి ఎవరు లేరనుకుంటున్నావా? నేను ఇష్ట ప్రకారం చేయడానికి ఏదైనా కుదరదు. నీ పెద్ద పేరు తట్టుకుని నీ ముగ్గురు దిగిపో. రాక్షసి లోపలవే. రా.
ఎక్కడికి రదని తీసుకెళ్తున్నావు? నా వల్ల దానికి మనశ్శాంతి లేదు, దాని వల్ల నాకు మనశ్శాంతి లేదు. అది మా కర్మ. నేను వాళ్ళ నాన్నను తిట్టినందుకు బయట పొమ్మనందుకు మనసు కష్టపెట్టుకుంది. అందుకే పుట్టింటికి తీసుకెళ్ళి. గోపి వచ్చేటు తీసుకొస్తాలే రా. ఆడా మగ, ఆడా మగ జంటలు జంటలుగా వెళుతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, ఇంతకీ మేమేనా తీసిపోయింది? నేను వెళ్తాను. ఏమండి స్కూటర్ ఆపండి, ఆపండి. ఎందుకు ఏమండి? ఏమైందండి మాట్లాడరా. అమ్మా అమ్మా ఏమైంది అమ్మా? తల తిరుగుతుందండి, కడుపులో ఏదోలా ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. నా భార్యను తీసుకొచ్చాను. అచ్చా. దానికి ఇప్పుడు మూడో నెల. బోత్ అచ్చా. దారిలో వస్తూ వస్తూ తల తిరుగుతుందని కడుపులో తిప్పుతుందని చెప్తుంది. ఓహో, అక్కడ డాక్టర్ కౌన్ హై? అదే మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవ్డోని. అదే, ఇంతవరకు ఏ డాక్టర్ కి చూపించలేదండి. మూడు మాసాలే ఏ డాక్టర్ కి చూపించలేదా? బేవకూఫ్. బేవకూఫ్ అంటే ఫూల్. చెప్పు మే, ఎందుకు ఇంకా డాక్టర్ కి చూపించలేదు? మీ భార్య కబర్షన్ కావాలేనా? వద్దండి, నా కుంట్లో బానే ఉంది, ఇంటికి వెళ్దాం పదండి. నువ్వే కదా తల తిరుగుతుందని చెప్పావు. నాకు భయంగా ఉందండి. డాక్టర్ దగ్గర భయం ఏంటి? రా వద్దండి. చెప్తే వినాలి రా. నా మాట వినండి. వద్దండి. వద్దండి. గర్భవతి కదా, మెల్లగా తీసుకురామే. చెప్పమ్మా. డాక్టర్ ఆ పడియే పడిలికి మే ఉన్కి బీబీ హూ, యే హమారా పెహలా బచ్చా హే, ఉస్కా జాన్ మత్ లీజియే, ముఝే అప్నీ బేటీ సమ్జియే, ప్లీజ్. నహీ బేటీ నహీ, మీ ఆయన ఎబార్షన్ కోసం తీసుకురాలేదమ్మా, చెకప్ కోసం తీసుకొచ్చారు. ఏ మేన్, నీ బుద్ధినా? నీ భార్య ఏమడుగుతుందో తెలుసా? తనకు ఎబార్షన్ చేయొద్దు అని అడుగుతుంది. పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోలేని వాడివి మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు మేన్? 30 రోజుల్లో హిందీ భాష వెల 3 రూపాయలు. వీడు రాసినట్టుగానే 30 రోజుల్లో నీ భార్య హిందీ భాష నేర్చేసుకుందన్నమాట. ఆశ్చర్యంగానే ఉంది. అందుకే వెంటనే స్కూటర్ మీద ఎక్కించుకుని వాళ్ళ పుట్టిన దగ్గర దిగబెట్టకుండా చిన్నగా మన ఇంటి దగ్గర తీసుకొచ్చాను. అయితే ఒక కండిషన్ కలిసి వచ్చానంటే? ఇంకా ఏడున్నాయే. అయితే డైవర్స్ ఇచ్చేస్తానంటావా? చచ్చా, వాటి కోసం డైవర్స్ ఇచ్చేస్తే ఏం బాగుంటుంది? ఎంతైనా తాళిగట్టిన భార్య సంసారం అన్న తర్వాత కాస్త పట్టు విడుపు ఉండాలి. ఏమంటారు? ఉండాలి ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? ముందు మా బావగారిని కలుసుకుని మా బావని అక్కని కలపాలి. ఏ, మా అక్క ఎప్పుడు ఉమ్మని కాల్చుకు తింటూ ఉంటుంది. అందరూ కలిసి ఉమ్మని ఏడ్పిస్తే తను మాత్రం ఏం చేస్తుంది? మనం కూడా ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి కదా. ఏమిటి ఆలోచిస్తున్నారు? అదే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. కూర్చున్నాను కదా, ఏమిటిక చింతమంతరాన్ని చుట్టావు? అన్నం పెట్టావు? నేనా? నువ్వే కదా నా పెళ్ళానివి. అవును. అయితే నువ్వే పెట్టాలి, పెట్టు. డాన్స్ నేర్చుకుంటున్నావా? కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నానండి. అదంతా ఏం వద్దు, నువ్వే డాన్స్ చేసి పెద్ద పద్మశ్రీ బిర్యానీ తెచ్చుకోక్కర్లేదు. కడుపులో బిడ్డను పెట్టిన అలాంటి పనులు ఏం చేయబాకు. అలాగేనండి. ఎంత చూసి చూపిస్తామండి, ఎంత చూసి చూపించు. ఏమంటే ఇది రుచి పచ్చలేదు? ఇది మీరు చేసిన వంటే కదండి. నన్నే తిట్టుకుంటోంది. లవ్ స్టోరీ సినిమా చూసావా? లేదండి. రెడీ అవ్వు, వెడదాం. అలాగేనండి. సగమే వేయకు, నాది బాల్ కానీ నీది ఫ్లోర్ టికెట్. అలాగేనండి. అది చేద్దాం, పెట్టకరా. ఎవరు? జంక్షన్ ఆంజనేయుల. ఆంజనేయులు మీ ఆవిడ. మా ఆవిడ, మా ఆవిడ, మా ఆవిడ. హలో, 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 నేనే దుర్గని మాట్లాడుతున్నాను. ఎవరు? దుర్గా, నేనే, నేనే, నేనే. మిమ్మల్ని అర్జెంట్ గా చూడాలనుంది, పర్మిషన్ తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి. మనిద్దరం కలిసి మ్యాట్ని సినిమాకి వెళ్ళాలి. ఏంటి మ్యాట్ని సినిమాకా? అలాగే అలాగే, అక్కడే అక్కడే ఆ జంక్షన్ లో. సార్, మా ఆవిడతో మ్యాట్ని సినిమాకి వెళ్ళాలి, పర్మిషన్ కావాలి. మ్యాట్నీకా? అవును సార్, మా ఆవిడ మ్యాట్నీ అంటే మ్యాట్నీ, ఫస్ట్ షో అంటే ఫస్ట్ షో, పర్మిషన్ ఇవ్వండి సార్. మ్యాట్నీకి నాకే నో పర్మిషన్, నీకెక్కడ పర్మిషన్? నో పర్మిషన్. ఏంటి నో పర్మిషన్? అయితే ఉజ్జ్వలం తీసేయండి.
మీరిద్దరు గొడవ పడ్డారు కదా, కలిసి సినిమాకు చేరేది? మా ఇద్దరికి ఎప్పుడు ఏ గొడవలు లేవు, గొడవలు పడ్డట్టు నటించాం. నటించమన్నారు ఎవరు? నారాయణ. పాపారా, మీరెవరు? నోరత్రాన్ని వీలేదు, నాకు నిజం తెలియదు. ఎరా పాపారా, దీనికి మాంసాహారం అంటే తెలియదు అనే విషయాన్ని నా పెళ్లికి ముందే నీకు తెలుసా? లేకపోతే పెళ్ళైన తర్వాత తెలిసిందా? చెప్పరా. పెళ్ళైన తర్వాతే? అయితే నాతో ఎందుకు చెప్పలేదు? ఒక ఆడపిల్ల కాపురం చెడగొట్టకూడదని చెప్తేను. ఎవరా చెప్పింది? నారదనాయుడు. మీ కుటుంబానికి నాయుడు గారికి ఏమిటి సంబంధం? మీరు చెప్పిన అబద్ధాలను ఆయన ఎందుకు సమర్థించాడు? చెప్పండి. చెప్పతయా? అవును. ఇక నుంచి నేను మిమ్మల్ని అలా పిలవాలనుకుంటే, మీ అమ్మాయి నేను ఒకటి అవ్వాలనుకుంటే ఇప్పటికైనా నిజం చెప్పండి. మీరు చెప్పిన అబద్ధాలను నారదనాయుడు ఎందుకు సమర్థించాడు? అబద్ధాలు చెప్పించింది ఆ నారదనాయుడు. మీరంతా నా చుట్టూ పద్మవ్యూహం పన్నారు. నాయుడు గారు, మీరే నాకు నిజమైన గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మి నా భవిష్యత్తు అంతా మీ చేతిలో పెట్టని నమ్ముకున్న నన్నే నట్టేట ముంచుతారని, నాకు ద్రోహం చేస్తారని కళ్ళ కూడా ఊహించలేదండి. ఇలాగే బాగారు, ఇలాగే మేమేం చెప్దామనుకున్నా ఓ అదిరింపు బెదిరింపు అట్టహాసం ఆర్భాటాలతో నోరెత్తకుండా చేశాడు. చదరంగంలో పావుల్లో తన ఇష్టానుసారం ఆడించాడు. మిస్టర్ నాయుడు, బావగారు 8 కండిషన్లు పెట్టి దానికి తగ్గ పిల్లని చూడమన్నారు. చేతనైతే చూడాలి, లేదా చేత కాదు అని చెప్పాలి. అంతేకాని ఇలా మోసం చేసి పెళ్లి చేయకూడదు. మోసం? మోసమే. మీరొక్కరే చేస్తే ఎక్కడ ఇరుక్కుంటాను భయపడ్డారు, అందుకని మమ్మల్ని అందరినీ ఇరికించారు. ఇంత తెలివైన వాడిని నేను కూడా ఇరుక్కున్నాను. దుర్గా, చూసావమ్మా మీ ఆయన ఏమంటున్నాడు? నేను ముందే ఒత్తుకున్నాను కదా మామయ్య, ఇదంతా వద్దు వద్దు వద్దని. ఏదో మా గోపిగడు మంచివాడు కాబట్టి విడాకుల దాకా వెళ్ళలేదు. వెళ్ళుంటే ఆ పిల్ల కాపురం నిలువు నాకు కూలిపోయిండే. మిమ్మల్ని నా కన్నతండ్రి కంటే ఎక్కువగా భావించాను. నేను నా కళ్ళు కప్పాను. ఇక మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ ముఖంలో నాకు మోసమే కనిపిస్తుంది. అందువల్ల జీవితంలో మళ్ళీ మీ ముఖం నాకు చూపించకండి. దయచేసి ఇక్కడి వెళ్ళిపోండి. బాబు, గోపి, మూటా ములే సర్దుకుంటున్నాను, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఉమా నువ్వు సంతోషంగా ఉండాలి, అదే నా ఆశ. మీరంతా సంతోషంగానే ఉన్నారు లోపల. నేను బయటవాడిని కదా, అందుకే బయట ఉండిపోయాను. అందుకు నేనేం బాధపడడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఆ రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్లే ముందు ఆడపిల్లకు ఆటొచ్చా పాటొచ్చా అని వేసే అర్థం లేని ప్రశ్నల్ని ఈ రోజుల్లో నీలాంటి కుర్రాళ్ళు కండిషన్లుగా పెడుతున్నారు. అలా కండిషన్లుగా పెట్టే వాళ్ళని మోసం చేస్తేనే ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి అవుతాయని నమ్మితే అలా మోసగాడిగా మానందుకు నేనే అవమానం పడడం లేదు, ఆవేదన పడడం లేదు, సిక్కుపడడం లేదు. గెలవ పడుతున్నాను రాజా, వెళ్ళొస్తాను. ఏ జాతి అయితే ఏమిటి, ఏ మతం అయితే ఏమిటి, తనకు నచ్చిన పిల్లను తాను పెళ్లి చేసుకున్నానన్న స్వార్థమే కానీ తాను చేసిన ఈ ఘనకార్యం వల్ల తన వెనకాల ఉన్న చెల్లెలకు పెళ్లి కాదని, చేసుకోవడానికి సమాజంలో ఒక్కడు కూడా ముందుకు రాడని, ఒక్కసారి కూడా ఆలోచించని ఒక ఫ్యామిలీ క్రిమినల్. వెల్కమ్ మిస్టర్ రామారావు, వెల్కమ్. ముందుగా మీ చెల్లెలు పెళ్లి చేసి తర్వాత లూసితో ఉంగరాలు మార్చుకుని ఉంటే నేనే స్వయంగా వచ్చి చర్చిలో జయగంట ప్రోగించుండేవాడిని, మీ ఇద్దరు కోసం కొత్త బైబిల్ రాసిండేవాడిని. కానీ లూసీ దొరకగానే మీ చెల్లెల భవిష్యత్ అంతా పూర్తిగా మర్చిపోయావు. అభంశుభం తెలియని మీ చెల్లెలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో విధంగా పెళ్లి చేసినందుకు నన్ను మోసగానన్నావు. ఓకే, అందుకు నేనే అవమానపడడం లేదు, ఆవేదన పడడం లేదు, సిగ్గుపడడం లేదు, గర్వపడుతున్నాను. వస్తాను, తలుపులు వేసుకోండి. నాయన అంజబాబు, మోసం చేసి పెళ్లి చేయడం తప్పు కదా బాబు?
నాలాంటి ఒక నారదనాయుడు దుర్గ లాంటి అమాయకురాల్ని మోసం చేయకపోతే నీలాంటి అసమర్థ అయోగ్యుడికి చేతగాని బడుద్దాయికి చవట దద్దమ్మకి పెళ్ళ చేయొచ్చేదా? వస్తా ఇదిగో అలా నంగి నంగి దొంగ చూపులు చూడకు. అమ్మా దుర్గ, ఆనాడు నువ్వు కాదన్నా ఈ నాటకంలో నాతో కలిసి ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి సహకరించినందుకు నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదమ్మా. వస్తానమ్మా. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మీతో కలిసి జీవించినా కూడా నాకింత తృప్తి కలిగేది కాదేమో. ఎవరో ఏదో అన్నారని బాధపడుతున్నారా? కన్నీరు తుడుచుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే లేరనుకుంటున్నారా? అది తప్పు. ఒక్కసారి వెనుతిరగండి, మీకే అర్థమవుతుంది. ఆవేశంలో ఏవేవో చేసి వెనుతిరుగు చూసాక తెలుసుకోవడం మీకు అలవాటేగా. బాబాయ్, నేను వచ్చినట్టు వారికి తెలియదు. పెరటి పక్క నుంచి పరిగెత్తుకొచ్చాను. చూడమ్మా, గోపికి చెప్పకుండా రావటం తప్పమ్మా, వాడి కోపం వస్తుంది. నా మీద కోపడే హక్కు కల్పించింది మీరే కదా బాబాయ్. ఈ రోజులో నా కాపురం బాగుంది అంటే మీ తలవేగా బాబాయ్. ఇది ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోలేను బాబాయ్. వస్తాను బాబాయ్, నేను ఆయన సంగతి చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్, మీరు జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్. మీ అమ్మాయేగా? అవునండి. మొక్కుబడేగా? అవునండి. మంచి మగుడు దొరకాలేనేగా? అవునండి. నమస్కారం. నమస్కారం. నా పేరే చిత్తూరు నారదనాయుడు. పెళ్లి చేసి చూపిస్తాను.